నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక సంయుక్త, రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథలోకి వెళితే, మీరు శాంతం నా మాట వినకుండానే అలా కాదు వీల్లేదు అనేస్తే ఎలా? ఎర్రబడిన ముఖంతో అభిమానంగా అంది అరుణ. చంద్రం భార్య వైపు చిరుకోపంతో చూశాడు. ఇంకా ఎంతసేపు వినమంటావు? ఉపోద్ఘాతంలోనే నీ ఆలోచన ఏమిటో తెలిసిపోతుంటే వింత ఏమిటో. కానీ నాలో ఆలోచన అనేది అంకురించకముందే అదేమిటో మీ మనసు ఇట్టే గ్రహించేస్తుంది. కిందటి జన్మలో బహుశా మనస్తత్వ శాస్త్రం మీ అభిమాన విద్య అయి ఉంటుంది. పొరపాటుగా ఈ జన్మలో ఇంజనీరు అయిపోయారు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. నీ మెప్పుకోలికి నేనేం పొంగిపోవటం లేదులే అన్నట్టు చంద్ర ముఖం తిప్పుకున్నాడు. దూరంగా నిలబడి ఉన్న అరుణ ఇక లాభం లేదన్నట్టు అతను కూర్చున్న మంచం దగ్గరగా వచ్చింది. భుజం మీద చేయి వేసి అనునయంగా, నా మనసులో మాట మీరెంత గ్రహించగలిగినా ఈసారి నా నోటితో చెప్పబోయేది కూడా కాస్త వినితీరాలి అంది. భుజం మీద పడిన చేతిని విసురుగా తోసేశాడు చంద్రం. ముఖం చిరాగ్గా అప్రియంగా పెట్టుకున్నాడు. అనుకోకుండా అతను చూపిన ఈ నిర్లక్ష్యానికి అరుణ వదనం చిన్నపోయింది. అయినా పట్టు విడవకుండా అడిగింది. వెళ్లే రోజు కలుపుకుని చూసినా పట్టుమని 10 రోజులు లేవు. ఇంత మాత్రానికే మీరు? కూర్చున్న చంద్రం మంచం మీద నుంచి హఠాత్తుగా లేచిపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. అతను మారు మాట్లాడకుండా స్టాండ్ దగ్గరకు వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. వెనుక నుంచి నిష్ఠూరంగా అంది, బాబాయ్ ఉత్తరం మీరు స్వయంగా చూసి కూడా ఇలా మాట్లాడటం నాకేం బాగోలేదు. ఆడదిక్కులేని ఆ ఇంట్లో నేను వెళ్లే వరకు ఏ పని జరగదన్న సంగతి నాకొక్కదానికే తెలుసు. అబ్బా, నిజంగా ఏం ఆడవాళ్ళు! ఇంత చిత్రమైన జాతి ఈ సృష్టిలో ఇంకోటి ఏదీ లేదేమో అనిపిస్తుంది. 6 నెలల క్రితం వరకు ఆయన పేరు చెబితేనే మండిపడే పెద్ద మనిషివి, ఇవాళ ఇంత ఆపేత ఉలకపోయటం చూస్తే. భర్త వెటకారానికి అరుణ కళ్ళల్లో రోషం తొంగిచూసింది. అదే ఇంకోసారి అయితే అంతెత్తున ఎగిరిపడి, నా ఇష్టం, నా అభిప్రాయాలు నా మనసుకు నచ్చిన విధంగా గంటకో రకంగా కాదు నిమిషానికో రీతిగా క్షణానికో తీరుగా మార్చుకుంటాను. మీరెందుకు మధ్యలో మీరెవరు అడగటానికి అని నిలదీసేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అసలే ఏ సాకు దొరుకుతుందా, పోట్లాట పెట్టుకుని ఎగ్గొట్టేద్దామా అని చూస్తున్నాడు అతను. అలాంటి అవకాశం ఇచ్చే తెలివి తక్కువ మనిషేం కాదు తను. అందుకే రోషం దాచుకుని నచ్చ చెబుతున్నట్టుగా అంది. ఇది మరీ బాగుంది, మనిషన్న తర్వాత మారకుండా ఎలా? కాలం మన మీద వెదజల్లిన సంఘటనలకి అనుగుణంగా ఓసర వెల్లులా రంగులు మార్చుకుంటూ పోకపోతే ఈ బ్రతుకు ఎంత దుర్భరం అవుతుందో మీకేం తెలుసు. కొంతమంది ఉంటారనుకోండి బండరాలలా ఎప్పటికీ ఒకే రకంగా. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనుకున్నా అనుకోకుండా నోరు జారి ఎత్తుపడుపు రానే వచ్చేసింది. క్షణంసేపు పెదవులు బిగపెట్టి చంద్రవైపు నుంచి ఎంత ఘాటైన విమర్శ వినాల్సి వస్తుందోననే భయంతో ఎదురుచూసింది. బట్టలు వేసుకోవటం పూర్తి చేసిన చంద్రం డ్రెస్సింగ్ టేబుల్ మీద దువ్వెన కనిపించకపోవటంతో దానికోసం అటు ఇటు వెతుకుతున్నాడు. అరుణ నోటి నుంచి అప్రయత్నంగా వెలువడిన ఈ వ్యంగ్యం అతన్ని తాకిందో లేదో కానీ సమాధానంగా జవాబు మాత్రం ఏమీ రాలేదు. ఎదురుగుండా ఫ్యాన్ పెట్టుకునే స్టూల్ మీద ఉన్న దువ్వెను తీసుకువెళ్ళి అతనికి అందించింది. అందిస్తూనే చెప్పింది, అప్పట్లో ఆయన మీద నాకు పీకల వరకు కోపం ఉన్నమాట నిజమే. ఆ మాట నేనేం కాదనటం లేదుగా. బాబాయి మన పెళ్లికి ఒప్పుకోలేదు, పైనుంచి మీ పట్ల అమర్యాదగా కూడా ప్రవర్తించాడు. అప్పుడు మీ వ్యక్తిత్వం ఏమిటో మీరేమిటో ఆయనకి అర్థం కాలేదు. క్రమేపీ తెలుసుకున్నాడు, తెలుసుకుని మనసు మార్చుకున్నాడు, మిమ్మల్ని గుర్తించడం నేర్చుకున్నాడు. అంతటితో నేను నా స్వభావం మార్చుకున్నాను, ఇందులో తప్పేముంది? అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్న చంద్రం నోటి నుంచి దీనికి కూడా సమాధానం రాలేదు. చెప్పండి, మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? అరుణ చాలాసేపటి నుంచి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనం సడలిపోయింది. అసలు తను చెప్పేది ఆలకిస్తున్నాడో లేదోననే అనుమానం వచ్చేసరికి ఆవేశం ముంచుకొచ్చింది. కోపం తాటి ప్రమాణానికి లేచింది. నేనెంతసేపు వాగేదేమిటి? అసలు ఒక్క మాటలో తేల్చి చెప్పండి, నేను ఈ పెళ్లికి వెళ్ళాలా వద్దా? నువ్వేం నిర్ణయించుకున్నావు? శాంతంగా అడిగాడు చంద్రం. నేను వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను, మొండిగా అనేసింది అరుణ. కూచిని కాలికి మేజోడు తొడుక్కోబోతున్న చంద్రం ఈ మాట వినగానే దాన్ని దూరంగా విసిరేసి లేచి నిటారుగా నిలబడ్డాడు. భార్య ముఖంలోకి తీక్ష్ణంగా చూస్తూ అడిగాడు, అలాంటప్పుడు మళ్ళీ నన్ను అడగటం దేనికి? ఏకంగా బయలుదేరే ముందు చెబితే సరిపోయేదిగా. ఇలాంటి పై మొహమాటాలన్నా లేనిపోని
మెహర్బానీలన్నా నాకు చెడ్డ అసహ్యమన్న సంగతి నీకు తెలియదు. వెళ్ళదలుచుకున్న దానివి నిక్షేపంలా వెళ్ళు, ఉండదలుచుకున్నన్ని రోజులు ఉండు, నాకేం అభ్యంతరం లేదు అంటూనే బూటు వేసుకునే ప్రయత్నం మానేసి గోడవారగా ఉన్న చెప్పులు తొడుక్కుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మధ్యలో రెప్పపాటు కాలం ఆగి, నేను వచ్చేసరికి పొద్దుపోతుంది, భోజనానికి నా కోసం చూడొద్దు అనేసి వెళ్ళిపోయాడు. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పనైంది. మంచం మీద నీరసంగా కూలబడింది. ఏమైంది ఇతనికి? ఎప్పుడు చూసినా సరదాగా నవ్వుతూ సరసంగా ఉండే మనిషికి హఠాత్తుగా ఏమొచ్చింది? తను తెచ్చిపెట్టుకున్న నమ్రత, ఈ సరసత్వం, ఇదంతా అతన్ని ఒప్పించటానికేనని మొదటే గ్రహించేసిన అతను సున్నితంగా రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు. అయినా భర్త అనవసరంగా అకారణంగా ఇలా ఎందుకింత మొండి పట్టుదల పడుతున్నాడో అసలు సంగతి తనకు తెలుసు. అభిమానధనుడైన అతను మాటలలో బయట పెట్టకపోయినా ఆత్మీయత నిండిన తన ఆంతర్యం ఆమాత్రం గ్రహించలేదా? పెళ్లి అయిన ఈ 4 సంవత్సరాలలో ఇద్దరూ ఒకళ్ళని వదిలిపెట్టి ఇంకోళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవాళ్ళు. ఇద్దరులో ఏ ఒకరికి సమయం అవకాశం కుదరకపోయినా రెండో వారు మానేసేవారు. ప్రాణ స్నేహితురాలు పెళ్లికి రమ్మనమని శుభలేక వస్తే భర్త ఆఫీసులో సెలవు దొరకలేదని అరుణ మానేసింది. ఒంటరిగానైనా సరే పెళ్లికి వెళ్లాలని ఎంతగానో అనిపించినా అతని మనసు గ్రహించుట చేత పెదవి కదిపి అడగలేకపోయింది. ఆ విధంగా అదొక్కసారే కాదు, 2-3 సార్లు వరుసగా జరిగింది. ఇంకా ఎన్నిసార్లు జరిగేదో కూడా. కానీ హఠాత్తుగా అరుణికి మధ్య జ్ఞానోదయం అయింది. దాదాపు 4 రోజుల క్రితం ఆంధ్రుల అభిమాన రచయిత్రి అయిన సంయుక్త వ్రాసిన జీవిత బాంధవ్యాలు పుస్తకం చదువుతుంటే పంక్తుల మీద నిలిచిపోయింది. అందులో కథ ద్వారా రచయిత్రి చెప్పిన మాటలు, భార్యాభర్తల మధ్య సంబంధం అతి సున్నితమైంది. ఇద్దరినీ ఒకటిగా చేసే అనురాగ సుధ నిత్యానూతనంగా పరిమళిస్తూ ఉండాలంటే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు వియోగం చాలా అవసరం. ఎడబాటులో తీపి, దూరంగా ఉన్నప్పుడు కావాలి అని కోరుకునే ఆరాటం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేలా చేస్తాయి. అరుణ నవల సంగతి మర్చిపోయి చెంపన చేయి చేర్చుకుని దీర్ఘాలోచనలో పడిపోయింది. ఒక్కసారి పెళ్లైన 4 సంవత్సరాలు తరిచి తరిచి చూసుకుంది. ఎక్కడా ఇద్దరి మధ్య ఓ చిన్న ఎడబాటు లేదు. చంద్రం తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. స్నేహితుల దగ్గర మంచితనంతోనూ, తెలిసిన వాళ్ల వద్ద మర్యాదతోనూ ఎలాగో అవస్థపడి ఇంజనీరింగ్ అయ్యింది అనిపించుకున్నాడు. డిగ్రీ చేతికి వచ్చేసరికి ఉన్న పెంకుటిల్లు పోగా 2,000 రూపాయల అప్పు మిగిలింది. అప్పిచ్చిన వాళ్ళు తప్ప అతని యోగక్షేమం కనుక్కునేవాళ్ళు ఇంకెవరూ లేరు. అరుణ తండ్రి క్యాన్సర్తో చనిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు తమ్ముడైన గోపాలాన్ని పిలిచి ఆయన చేతికి ఆస్తిని, కూతుర్ని, భార్యని అప్పచెప్పి తృప్తిగా ప్రాణం వదిలాడు. గోపాలం అన్నగారి మాటని వమ్ము చేయలేదు. వదిలిగారిని సొంత తోబుట్టువులా, అన్న కూతుర్ని కన్న తండ్రి కంటే మిన్నగా ఆదరించాడు. నీతికి నిజాయితీకి మారుపేరైన ఆయన అరుణ ఆస్తిని అరుణకు యుక్త వయసు వచ్చేసరికి 4 కింతలు అభివృద్ధి చేశాడు. గోపాలం భార్య చనిపోయి కూడా 10-15 సంవత్సరాలు అయింది. ఆయనకి ఒకే ఒక కొడుకు శంకరం. అరుణ తల్లి సాధారణంగా మరిది ఎదుటికి వచ్చేది కాదు. అందుకే దాదాపు బుద్ధి తెలిసినప్పటి నుంచి అరుణ ఆ ఇంటి ఆడపెత్తనం వహించింది. అరుణ కాలేజీ చదువు ముగిస్తే గానీ వివాహం తలపెట్టనని వదినగారికి ఖచ్చితంగా చెప్పేశాడాయన. అరుణ కాలేజీ చదువు ముగిసింది. గోపాలం గారు తీవ్రంగా పరాన్వేషణ ప్రారంభించారు. పుష్కలంగా ఉన్న ఆస్తితో పాటు అపరంజి బొమ్మలా ఉన్న అరుణకి అన్ని విధాలా యోగ్యుడైన వ్యక్తి దొరకాలంటే కొంచెం కష్టమే అయ్యింది. ఎన్ని సంబంధాలు చూసినా ఒకదానికి మరొకదానికి పొంతరలేక ఏదో ఒక లోటు కనిపించసాగింది. కూతురు పెళ్లి కోసం కలవరిస్తూనే తల్లి గుండెపోటు వల్ల ఓ రోజు హఠాత్తుగా మరణించింది. తల్లిపోయిన కొత్తలో ఆ లోటుని మర్చిపోవటం కోసం అరుణ తరచుగా స్నేహితురాలైన వనజ ఇంటికి వెళుతూ ఉండేది. వనజ కుటుంబానికి ఆప్తుడు చంద్రం. వనజకి చంద్రం అంటే సోదరభావం ఉంది. ఇంజనీరింగ్ కోర్సు ఆఖరి సంవత్సరంలో ఉన్న చంద్రం చివరి చివరికి డబ్బుకి మరీ ఇబ్బంది పడుతున్నాడని వనజ ద్వారా తెలుసుకున్న అరుణ అతనికి తను సాయపడటానికి నిశ్చయించుకుంది. కానీ చంద్రం ఒప్పుకోలేదు. ఓ మాదిరి పరిచయం కూడా లేని వ్యక్తి దగ్గర నుంచి, అందులో ఆడపిల్ల దగ్గర నుంచి ఎంత విషమ పరిస్థితులైనా సరే సాయం తీసుకోలేనని నిర్మోహమాటంగా చెప్పేశాడు. అరుణకి మొదటి చూపులోనే అతని పట్ల గౌరవం ఏర్పడింది. అది ఈ సంఘటనతో అభిమానంగా మారి ఆత్మీయంగా వృద్ధి చెందసాగింది. రాను రాను అతనంటే ఓ విధమైన ఇష్టం కలగటం, సాధ్యమైనంత ఎక్కువసేపు అతని సాన్నిహిత్యంలో గడపాలని
మనసు ఉవ్విళ్ళూరటం అరుణ గుర్తుంచుకుంది. కలవారి పిల్ల, అందులో సూర్యకారం లాంటి స్వభావం గల అమ్మాయికి తనంటే ఆసక్తి ఏర్పడటానికి కారణం ఏమిటో చంద్రానికి తెలియలేదు. మొదట్లో చాలా వరకు అతను ముభావంగా ఉండేవాడు. కానీ క్రమేపీ అరుణ చూపించిన అనురాగంతో అతని సంకోచం పటాపంచలైంది. ఇద్దరూ చేరువయ్యారు. మనసులు విప్పి మాట్లాడుతున్నారు. ఆంతర్యాలు ఏకమైనాయి. ఓ శుభముహూర్తాన అరుణ చంద్రాన్ని తీసుకెళ్లి బాబాయికి పరిచయం చేసింది. అరుణ కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్లిన 10 నిమిషాల్లో చంద్రం స్థితిగతులు తెలుసుకున్న గోపాలం గారు ముఖం గంటు పెట్టుకుని మిగతా సమయాన్ని ముభావంగా గడిపేశారు. ఆ రోజు రాత్రి అరుణ నిలువెల్లా ఆవరించుకున్న సంకోచాన్ని ఎలాగో వదిలించుకుని పినతండ్రి ముందు మనసులో మాట బయటపెట్టింది. ఆయన ఇదేదో ముందే గ్రహించిన మనిషిలా కించిత్ కూడా చలనం లేకుండా తాపీగా అసలు విషయం వదిలేసి ప్రపంచపు తీరు తెన్నులు ఏకరువు పెట్టారు. అరుణకి అమాయకురాలువని, పసిపిల్లవని గుర్తు చేశారు. చివరికి చంద్రానికి నీ మీద ఉన్న మోజుకి అసలు కారణం ఆస్తి అని తను కనిపెట్టేసి ఆ రహస్యాన్ని అరుణకి తెలియచేస్తున్నట్లు మాట్లాడారు. ఒకవేళ తన అభిప్రాయం పొరపాటయ్యి చంద్రం నిజంగా మంచివాడే అయినా అతనికి అరుణని భారీగా పొందగలిగిన అర్హత హోదా లేదని కాబట్టి తనకేమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పేశారు. తల వంచుకుని కాలిబొటన వేలు నేల మీద రాస్తూ కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ నిలబడిన అరుణని సరిగా గమనించలేదు. దాదాపు 4 రోజులు ఏం జరగలేదు. అరుణ ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా తగ్గించేసింది. గోపాలం గారు సంతోషించారు. సాధ్యమైనంత త్వరలో అరుణ పెళ్లి చేయటానికి నిశ్చయించుకుని సంబంధాలు చూడసాగారు. ఒక సంబంధం వచ్చింది. రేపు ఉదయం ఫలానా వాళ్ళు నిన్ను చూడటానికి వస్తారని చెప్పటానికి వెళ్ళినప్పుడు అరుణ ఇంట్లో లేదు. అరుణ కోసం ఆదుర్దుగా కాలుకాలిన పిల్లలా తిరుగుతూ ఎదురు చూస్తుండగా సాయంత్రానికి అరుణ చంద్రంతో కలిసి వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పింది. అరుణ తుపాకీ చూపించి నిన్ను కాలుస్తున్నాను బాబాయ్ అని చెప్పినా ఆయనంత నిర్ఘాంతపోయేవారు కాదేమో. ఆశ్చర్యం నుంచి తేరుకున్న మరుక్షణం అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఆయన కోపం అంతా చంద్రం మీద విరుచుకుపడింది. అయితే నేననుకున్నట్టు అక్షరాలా నువ్వు అలాంటి వాడివేనన్నమాట. పెళ్లికి నేను ఒప్పుకోనని తెలిసి దాన్ని మాయబుచ్చి బొట్టులో పెట్టావా? ఇది నీకు మంచి పనేనా? ఇలా అడ్డదోవులు తొక్కేందుకు నీకు సిగ్గెలా లేకపోయింది? అంత చాతనైన వాడివైతే, నిజంగా మగసిరి కలవాడివైతే నాకు నచ్చ చెప్పి నన్ను ఎలాగో ఒప్పించి ఉండేవాడివి. ఈ కాసలో ఎక్కడ చేయి జారిపోతుందోనని భయపడి దొంగచాటుగా 3 ముళ్ళు వేశావా? ఇలాంటి వాడివి ఎంతకైనా తెగించగలవు, ఏదైనా చేయగలవు. నిజం చెప్పు, నీకు పిల్లదాని మీద మక్కువ, దాని ఆస్తి మీద? అరుణ ఓ చెంప వారిస్తున్నా వినకుండా గబగబా పిడుగుల వర్షం కురిపించేశాడు. అన్యాయంగా ఆరోపింపబడుతున్న ఆ మాటలన్నిటినీ 2 చెవులతో వింటున్న చంద్రం చలించకుండా రాయలా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఎర్రజీరలు తొంగిచూసినాయి. గుప్పిళ్లుగా బీసుకున్న చేతుల్లో, బిగించిన దవడల్లో అతను ఎంత శక్తిని ఉపయోగించి కోపాన్ని ఆపుకుంటున్నాడో, అవమానాన్ని దిగమింగుతున్నాడో అరుణ ఒక్కచూపులోనే గ్రహించింది. పైన ఉన్న జరి ఒత్తిడిం తీసి విసురుగా దులుపుతూ గర్జిస్తున్నట్లు అన్నాడు. గోపాలం, పోపో, ఈ క్షణం నుంచి నీ పెళ్ళానికి చిల్లిగవ్వ ఆస్తి లేదు, ఉండటానికి నీడలేదు, కట్టుకోవటానికి మరో చీరలేదు. ఏం చేసుకుంటావో చెయ్యి. ఆయన మాట్లాడడం పూర్తయిన తర్వాత చంద్రం అరుణ వైపు తిరిగి నిశ్చలంగా అడిగాడు. విన్నావుగా ఆ మాటలు? నేను మోసగాడినే అవుతానేమో, వంచుకుణ్ణి అయినా అవ్వచ్చు. మరోసారి బాగా ఆలోచించుకో. వస్తావా, ఇక్కడుంటావా అన్నాడు. అరుణ నిశ్శబ్దంగా అతని చెయ్యి పట్టుకుని బయటికి వచ్చేసింది. అరుణ తలుచుకుంటే గోపాలం ఉండే ఇంటితో సహా గోళ్ళోడగొట్టి లాక్కోగలిగేది. కానీ అంత అవమానం పొందిన తర్వాత, తండ్రి కంటే మెన్నగా పెంచిన బాబాయి తనని అర్థం చేసుకోకపోయిన తర్వాత ఆ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వద్దనుకుంది. పైపెచ్చు ఈనాడు అంతగా అది అభివృద్ధి చెందటానికి చాలా వరకు ఆయన స్వయం శ్రమేనన్న సంగతి కూడా గుర్తు చేసుకుంది. చంద్రం ఇంజనీరింగ్ రిజల్ట్ రాకముందు 2 నెలలు అతను 1st క్లాసులో పాస్ అయినాడని తెలిసిన తర్వాత కూడా మరో 8 నెలలు దాదాపు సంవత్సరం పాటు ఇద్దరూ నానా యాతనలు పడ్డారు. అరుణ స్నేహితురాలింట్లో వెనుకవైపుగా ఉన్న చిన్న గదిలో తిని తినక గర్భదరిద్రం అంటే ఏమిటో, అది మనుషుల్లో కల సున్నితమైన భావాలను ఎలా మార్చి మసి చేస్తుందో అనుభవంలో గ్రహిస్తూ అయినా సరే ఆగాలి. తామిద్దరికీ సోకకుండా జాగ్రత్త పడుతూ ముళ్ళకంపల మధ్య నడకల ఎర్రటి ఎండలో ఏడారిలో పరుగుల రోజులు ఎలాగో వెళ్లబుచ్చాడు చంద్రం. నిరంతర అన్వేషణకి ఫలితంగా హైదరాబాద్ దగ్గరున్న రామచంద్రాపురంలో ఉద్యోగం వచ్చింది. క్వార్టర్స్ దొరికాయి.
అనుకోకుండా జీవితం స్థిరపడిపోయింది. గడిచిన 10 నెలలు భయంకరమైన పీడకలలా మర్చిపోయే శాంతి లభించింది. నూతన వాతావరణంలో కొత్త వ్యక్తుల మధ్య కొత్త జీవితాన్ని సృష్టించుకున్నారు. అరుణను ఆనాడు అలా కర్కశంగా బయటికి పంపేసిన గోపాలం గారు వాళ్ళెలా ఉన్నది తెలిసినా వాళ్ల ద్వారా ఆరాలు తీస్తూనే ఉన్నాడని విన్న అరుణ మండిపోయింది. వెంటనే పినతండ్రికి తల తిరిగేటంత ఘాటుగా ఉత్తరం రాసింది. అందులో చివర, నీ ఆశ నాకేం అవసరం లేదు. అంతకి 1 కోటి రెట్లు గల భాగ్యం నాకు లభించింది. అయినా బాబాయ్, ఇంత పెద్ద వయసులో నీకిదేం బుద్ధి? నాకు నచ్చిన వాడిని, అందులో చంద్రం లాంటి సమర్థుణ్ణి చేసుకుంటే నీ సంపదకేదో ముప్పు వస్తుందని భయపడ్డావు, అంతేనా? నీకు నచ్చిన ఏ వెర్రి నాగమ్మనో నేను కట్టుకుంటే నీకు సంతోషంగా ఉండేదనుకుంటా. ఆస్తి మీద నీకింత మమకారం ఉందని ఆలోచన మాత్రంగానైనా నా చెవిని వేస్తే సంతోషంగా సర్వం నీకే ఇచ్చి ఉండేదాన్ని. ఇప్పుడైనా నాకేం పర్వాలేదు. నా భర్త నాకన్నీ ఇవ్వగల సమర్థుడు. నా బీరువాల ఇప్పుడు నాకు కావలసినన్ని చీరలున్నాయి. ఉండడానికి పెద్ద ఇల్లుంది. మాకే లోటు లేదు. నీకు నీ డబ్బుకి ఓ పెద్ద నమస్కారం. మా పేరు ఎత్తకు. అట్లా వ్రాసిన ఉత్తరాన్ని సగర్వంగా భర్తకి చూపించింది అరుణ. పోనిద్దు, జరిగిందేదో జరిగిపోయింది. పెద్దవాడు, ఆయన మనసు మళ్ళీ బాధ పెట్టడం దేనికి? మనకిష్టం లేకపోతే మెదలకుండా ఊరుకుంటే సరిపోలా? మృదువుగానే మందలించాడు. అరుణ హెచ్చరించిన ఉత్తరం పోస్టులో వేయనే లేదు. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు టేబుల్లోంచి తీసి అరుణ ఎదుటే చించేశాడు. అరుణ గునిసినా అంతగా ఏం మాట్లాడలేదు. రోజులు గడిచాయి. గోపాలం గారే ఓసారి స్వయంగా చంద్రం పేరిట ఉత్తరం రాశాడు. తను తొందరపడిన మాట నిజమేనని ఒప్పుకుంటూ ఇద్దరిని ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తూ సాధ్యమైనంత త్వరలో డబ్బుకు సంబంధించిన బాధ్యత స్వీకరించి తనని బంధ విముక్తుణ్ణి చేయమని మరీ మరీ కోరుతూ వచ్చింది ఉత్తరం. చంద్రాన్ని ఎలాంటి సమాధానం రాయవద్దంది అరుణ. అతను తర్వాత ఆ ఉత్తరం గురించిన ప్రసక్తి ఎత్తలేదు. విదేశాలలో చదువు ముగించుకుని వచ్చిన శంకరం స్వదేశానికి రాగానే సరాసరి అరుణ ఇంటికొచ్చాడు. అక్క అని నోటి నిండా ఆప్యాయంగా పిలుస్తున్న అతని పిలుపుకి అరుణ మనసులోని కాఠిన్యం దానంతట అదే కరిగిపోయింది. శంకరం 4 రోజులున్నాడు. అతను ఉన్నప్పుడే గోపాలం కూడా వచ్చాడు. ఇంటికి వచ్చిన మనిషిని అమర్యాద చేయటం ఎలాగో అరుణకి తెలియదు. చంద్రం కూడా బాగానే కలిసిపోయాడు. అరుణకి ఆనందం లాంటిదే అనిపించింది. విదేశాలకు వెళ్ళొచ్చిన శంకరం తండ్రి నిర్ణయం చేసిన పిల్లనే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవటం చూసి అరుణకి కాస్త ఆశ్చర్యం వేసింది. పెళ్లి చూపులకి అరుణ కూడా రావాలని పట్టుబట్టాడు శంకరం. చంద్రం ఇష్టపడలేదు. అరుణ కాస్త అయిష్టంగానే మానేసింది. ముహూర్తం నిర్ణయించారు. 4 రోజుల ముందే రావాలని గోపాలం మరీ మరీ కోరుతూ ఉత్తరం రాశాడు. శంకరం అయితే సరాసరి ఇంటికి వచ్చి, ఇదిగో అక్క, నువ్వు గనుక రాకపోయావంటే పెళ్ళి ఆగిపోతుంది. ఆడపెళ్లివారు వచ్చి మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేసే ప్రమాదం వస్తుంది అని శపథం చేసి మరీ వెళ్ళాడు. చంద్రానికి ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఒక్కరోజు కాదు, ఒక్క పూట కూడా సెలవు దొరికేటట్టు లేదు. పెళ్లి సమయానికి ముహూర్తం టైంకు వెళితే వెళుదువుగానిలే అంటాడు అతను. ఇంటి ఆడపడుచుని ముందే వెళ్ళాలి అంటుంది అరుణ. ఫలితం ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. అరుణ అంతగా వెళ్లాలని పట్టుపట్టడానికి ఆంతర్యంలో గల అసలు రహస్యం మరో రచయిత్రి జీవన బంధాలు, దాంపత్య జీవితాన్ని గురించి చేసిన ఉపదేశం. ఇప్పట్లో మళ్లీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. దాన్ని పోనివ్వకూడదని అరుణ ఆరాటం. మధ్యాహ్నం 3 ఇంటికి వెళ్లిన చంద్రం రాత్రి 9 ఇంటికి ఇంటికి చేరుకున్నాడు. వస్తూనే ముందు గదిలో కూర్చొని చూస్తున్న భార్యని గుర్తించినట్లే సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకున్నాడు. వడ్డించాను, రండి. గది గుమ్మములో నిలబడి పిలిచింది అరుణ. నాకు ఆకలి లేదు. అరుణ గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. అతని నిర్లక్ష్యం సూదులతో గుచ్చినట్లు ఎట్లా బాధిస్తుందో మొదటిసారిగా అనుభవమైంది. అతను భోజనం చేయందే తను తినదని అతనికి తెలుసు. ఆకలితో పడుకుంటే రాత్రంతా నిద్రపట్టదని కూడా అతనికి తెలుసు. తెలుసు కూడా కావాలని అన్యాయంగా శిక్షించినప్పుడు ఇక చేసేది ఏముంది? గిన్నెలు సర్ది వచ్చి ముందు గదిలో కూర్చుంది. ఏమీ తోచలేదు. నిద్ర అసలే రావటం లేదు. కాగితం కలం తీసుకుని వ్రాయటం ప్రారంభించింది. చూడండి, నేనేమి చెప్పినా మీరు వినటం లేదు. పెళ్లికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను, కానీ నిశ్చయం చేసుకోలేదు. మీరు వద్దంటే మానేస్తాను, కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా ఓ పని చేశానని మీ అభిప్రాయానికి బానిసనైన క్షణాలు కూడా కొన్ని ఉన్నాయి అనే గరళం లాంటి జ్ఞాపకం మాత్రం నాకు జీవితాంతం మిగులుతుంది. మన దాంపత్యం ప్రపంచంలో చాలామంది లాంటి వాటి కంటే పూర్తిగా వేరని నాకు తెలుసు.
అందుకే సూటిగా చెబుతున్నాను. మనస్పర్ధలంటే నాకు తగని భయం, అబద్ధాలంటే అంతులేని అసహ్యం. పెళ్లికి నేను వెళ్ళాలా లేక ఎప్పుడు వెళ్ళాలి, ఇదంతా మీ నిర్ణయం మీదనే జరుగుతుంది. నన్ను మన్నించండి. చాలాసేపు అయింది, అతను పిలవలేదు. అరుణ లేచి వెళ్ళలేదు. పగలంతా బయట బాగా తిరిగిన చంద్రానికి చెన్నీల స్నానం వలన కలిగిన హాయితో కళ్ళ మీదకి మత్తులాటిది వచ్చేసి నిద్ర బాగానే పట్టేసింది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా మెలుగు వచ్చేసింది. చేస్తున్న పనేదో సగంలో ఆపేసి కలత నిద్రపోయినటువంటి అనుభూతి కలిగింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది, కానీ పక్కన అరుణ లేదు. చప్పున లేచి బయటికి వచ్చాడు. చీకటిగా ఉన్న ముందు గదిలో పడగదిలోంచి టేబుల్ లైటు ప్రసరింపచేస్తున్న లేత వెలుగులో వెలుగు నీడల మధ్య ఉన్న చిత్తరువుల కుర్చీలో మెడ వెనుక్కు వాల్చి అరుణ నిద్రపోతుంది. పొడిగాటి జడ కుర్చీ మీద నుంచి నల్లతాచులా వేలాడుతుంది. పైకెత్తిన గడ్డంతో నిపుణుడైన శిల్పి మలిచిన విగ్రహంలా ఉంది. అలా ఉన్న అరుణని చూడగానే అతని గుండెల్లో మృదుమధురమైన భావమేదో ఉవ్వెత్తుగా కెరటాలా లేచి విరిగిపడింది. దగ్గరగా వచ్చి ఒక చెయ్యి మెడ కింద, మరో చెయ్యి మోకాళ్ళ కింద వేసి లేవనెత్తి గదిలోకి తీసుకువచ్చాడు. మంచం మీద పడుకోబెడుతుండగా, నేను మేలుకునే ఉన్నాను అన్న స్వరం నిద్రమత్తుగా నీరసంగా వినిపించింది. అదే నేను అడుగుతున్నాను, ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఎంత రాత్రి అయింది? టేబుల్ దగ్గరికి వెళ్ళి గడియారం చూస్తూ 1 గంటన్నర అన్నాడు. అరుణ నిట్టూర్పు విడిచింది. అంటే ఆ నరకంలో దాదాపు 4 గంటలు ఉన్నదన్నమాట. అబ్బా, 4 యుగాలైనట్టు అనిపించింది. అతను లైటు తీసేసి వచ్చి పడుకున్నాడు. అతను ఆశించినట్టు అరుణ దగ్గరకు జరగలేదు. అరుణ ఊహించినట్టు అతని చేయి తన తల కింద దిండుగా మారలేదు. శరీరాలు చేరువలో ఉన్నా మనసులు మైళ్ళ దూరంలో ఉన్నాయి. చాలాసేపైన తర్వాత అతడు పిలిచాడు. అరుణ, నిజంగా నిద్రపోయావా? నిద్రపోమన్నారుగా, ఇప్పుడు వద్దంటున్నా, మానేయ్. అరుణ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పెళ్ళికి నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్, నాకేం అవసరం లేదు. కాస్త ఆగి అరుణ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా చెప్పాడు. మధ్యాహ్నం నుంచి ఆలోచించాను, నీ పట్టుదల నాకు తెలియంది కాదు. అయినా సరే నిజంగా నేను వద్దు అంటే నువ్వు మానేస్తావు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. కానీ తర్వాత జీవితాంతం బలవంతంగా నీ చేత ఒక పని చేయించానేమోనని అశాంతి నాకు, తప్పనిసరిగా ఒప్పుకున్నాను అనే బాధ నీకు మిగిలే ప్రమాదం ఉంది. అందువల్ల నాకిష్టం లేదు. అరుణ గుండెలు కొట్టుకున్నాయి. నిజంగా ఇతనిలో ఏ దివ్య దృష్టి అయినా లేదు కదా? అతనింకా చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా కావాలి అనుకున్న దాన్ని చేసేయి. నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం పెట్టుకోవద్దు. కానీ చేసే ముందు నాకు చెప్పటం మాత్రం మర్చిపోకూడదు, సరేనా? అరుణికి ఏదైనా చెప్పాలనిపించింది, కానీ ఏం చెప్పాలో తోచలేదు. 5 నిమిషాలు గడిచిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలోంచి మందస్థాయిలో మృదుమధురంగా వేణని మీటుతున్నట్టు వినిపించింది అతని స్వరం. అరుణ, ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలనేమో, కానీ నీ మనసు మాత్రం నొప్పించలేను. నిన్ను నిరాశపరిచే కంటే ఈ కంఠంలో ప్రాణం లేకుండా పోవటం నాకు తేలికగా అనిపిస్తుంది. అరుణ నిగ్రహం సడలింది. కోపం పటాపంచలైంది. చప్పున తలెత్తి అతని వక్షస్థలం మీద తల ఆనించుకుంది. కళ్ళు చెమర్చినాయి. చాలాసేపు అతను అరుణ జుట్టుని చెంపలని నిమురుతూ ఉండిపోయాడు. ఆకలి, బాధ అన్నీ ఆ స్పర్శతో కరిగిపోయినట్టే అనిపించింది. అరుణికి శాంతి పొందిన మనసు విశ్రాంతంగా భావించటంతో కళ్ళ మీదికి అలసట మత్తుగా ఆవరించుకోసాగింది. ఆమె చెంపల మీదికి వదులుగా జారిన జుట్టుని చేత్తో తప్పించి సున్నితంగా చెవి పెట్టి మెలిపెడుతూ నిర్లక్ష్యం మిళితమైన కంఠంతో గంభీరంగా నిదానంగా మళ్ళీ చెప్పాడు. కానీ చూడమ్మాయి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా బలహీనతగా నువ్వు కల్లో కూడా భావించకూడదు. భావించావో బాగా గుర్తుంచుకో. నువ్వెప్పుడూ దీన్ని నా మీద అంకుశంగా తీసుకుని ప్రయోగించాలని చూస్తావో, అప్పుడు నేను నీ మీద కాస్త కూడా కనికరం చూపించను. ఒట్టి అడవి మనిషిలా మారి నిన్ను ఎన్ని విధాల వేధించాలో అన్ని విధాల వేధిస్తాను. బాగా గుర్తుపెట్టుకో. అదిగో అదిగో అనురాగాన్ని అహంకారం మింగేస్తుంది. మనసులోనే అనుకున్న అరుణ పైకి మౌనంగా మాట్లాడకుండా ఉండిపోయింది. ఒంటరిగా రైలు దిగిన అరుణని చూసి గోపాలం గారు ఆత్రంగా, అదేమిటి ఒక్కదానివి వచ్చావేం, అల్లుడెక్కడా అని అడిగాడు. సెలవు దొరకలేదు బాబాయ్ అంది అరుణ. నిజమేనా లేక?
అనుమానంగా చూశాడాయన. నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ ఇంటిలో అడుగుపెడుతున్న మొదటి క్షణంలో అరుణ కళ్ళు చెమ్మగిలినాయి. అరుణ ఊహించినట్లుగానే ఎక్కడి పనులు అక్కడ ఉన్నాయి. వెంటనే ఇంటి బాధ్యతనంతటినీ రెండు చేతుల్లోకి తీసుకుని పెళ్లికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయింది. ఊరు చేరగానే క్షేమంగా చేరానని తెలుపుతూ వ్రాయటం మినహాయించి మళ్లీ భర్తకి మరో ఉత్తరం వ్రాసేటందుకు తీరుబడి చిక్కలేదు. పెళ్లి రెండు రోజుల్లోకి వచ్చినా చంద్రం రాకపోవటం చూసిన శంకరం బయరిచ్చాడు. సమాధానంగా రావటానికి వీలుపడదని ముక్తసరిగా ఉత్తరం వ్రాసి ఊరుకున్నాడు. అరుణకి పెళ్ళైన తర్వాత మొదటిసారిగా భర్త మీద కోపంలాంటిది వచ్చింది. శంకరం అత్తగారు సామాన్య కుటుంబీకులే అయినా ఉన్నంతలో, వాళ్ల స్థితికి తగినంతలో అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు రాకుండా మన్నాలను జరిపించారు. ప్రతి సంఘటన నిరాడంబరంగానే అయినా చూడముచ్చటగా వేడుకగా సరదాగా గడిచిపోయింది. కళకళలాడుతున్న పెళ్లి పందిరి మధ్య హడావిడిగా అటు ఇటు తిరుగుతూ సందడిగానే ఉన్న అరుణ మనసు మధ్య మధ్య చంద్రం సాన్నిహిత్యంగా లేనిచోటు గుర్తిస్తూనే ఉంది. అతను వస్తే ఎంత బాగుండేది. జీవితంలో ఒక మధురమైన ఘట్టానికి తామిద్దరూ ఎలా దూరమైనారో తెలిసేది ఈ సందడి, ఈ అలంకరణ రిజిస్టర్ మ్యారేజ్లో ఎక్కడి నుంచి వస్తుంది? భోజనాలైనాయి. మగపెళ్లివారి తాలూకు ఆడవాళ్లంతా వాళ్ల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన గదిలో కూర్చుని తాంబూలం సేవిస్తున్నారు. దాదాపు 15 రోజుల తర్వాత అరుణ తీరికగా కూర్చుని అమ్మయ్య అనుకుంది. భుజాల మీద నుంచి బరువు ఏదో దిప్పుకున్నట్లుగా అనిపిస్తుంది. అరుణ కూర్చుని ఉన్న గదికి ఎదురుగుండంగా ఉన్న పెద్ద హాల్లో దూరంగా 15-20 మందికి తక్కువ కాకుండా ఆడవాళ్ల గుంపొకటి కనిపించింది. వాళ్లంతా వలయాకారంగా గుమిగూడి దేనినో చూడటానికి ఆతృత ప్రకటిస్తున్నారు. ఏమిటది? వెండి పెళ్లంలో తాంబూలం తెచ్చి తనకందిస్తున్న అమ్మాయిని కుతూహలంగా అడిగింది అరుణ. 2 జడలు వేసుకుని సాధన హెయిర్ కటింగ్తో ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారి వయ్యారంగా భుజం మీద నుంచి మెడతిప్పి చూచి, అదా సంయుక్త వచ్చారు, ఆవిడని చూడాలని, పరిచయం చేసుకోవాలని వాళ్ళ ఆర్భాటమంతా అంది నిర్లక్ష్యంగా. సంయుక్త ఎవరు? కథలు వ్రాసే ఆవిడే? అరుణ నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగింది. ఆ ఆవిడే. ఆంధ్రదేశంలో ఇంకెంతమంది సంయుక్తులున్నారు? మీకు కూడా కథల పిచ్చి ఉందా? ఏం మీకు లేదా? అరుణ విస్మయంగా అడిగింది. 2 జడలు వేగంగా ఊగేంత గట్టిగా తలూపింది ఆ అమ్మాయి. నాకు తెలుగు నవలలన్నా తెలుగు సినిమాలన్నా ఎలర్జీ. అరుణ చాలా సానుభూతిగా చూసింది. పాపం మళ్ళీ తెలుగు అమ్మాయివే, తెలుగు మాట్లాడటం ఎలర్జీ కాదా అనుకుంది మనసులో. ఆ అమ్మాయి అంతటితో వదిలి వెళ్ళిపోలేదు. ఇంకోసారి భుజం మీద నుంచి కళ్ళు తిప్పి హాల్లోకి చూసి కనుబొమ్మలెత్తి పెదవి విరుస్తూ, అందులో ఈవిడన్నా ఈవిడ కథలన్నా మరీ తలనొప్పి అంది. ఎందుకో తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా మొదటిది, ఆవిడ అసలు పేరు సరస, అది సంయుక్తగా మార్చుకుని పేరు చుట్టూ ఓ గ్లామర్ పరుచుకుంది. 2, ఆవిడతో మాట్లాడాలంటే భయం. సింపుల్గా చెప్పాలంటే మనం మాట్లాడుతాం, ఆవిడ ఉపన్యాసాలు ఇస్తుంది. ఏ సంభాషణ ప్రారంభించబోయినా అది సమస్య కిందికి లాగి తర్కం లేవదీస్తుంది. అందుకే ఆవిడ వ్యాసాలు కాస్త బాగుంటాయి. వ్యాసాలు కూడా వ్రాస్తుందా? వేటి మీద? అరుణ కొత్త విషయం తెలుసుకుంటున్నట్లుగా అడిగింది. ఒకదాని మీదేమిటి? కంటికి ఏది కనిపిస్తే దాని మీద. ఆవిడ ఒక్క వ్యాసకర్తేనా? వక్త, మంచి విమర్శకురాలు కూడా. నిజంగా? నాకు తెలియనేలేదు సుమా. నేను వెళ్ళి పలకరిస్తే మాట్లాడుతుందా? ఈసారి ఆ అమ్మాయి అరుణని జాలిగా చూసింది. ఆవిడేమన్నా దిగివచ్చిన దేవతటండి. రండి మీరు, కావాలంటే నేను పరిచయం చేస్తాను. ఆవిడ నాకు దూరపు బంధువు, వరుసకి వదిన అవుతుంది అంది సగర్వంగా. అరుణ మారి మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయితో చెయ్యి పట్టుకుని హాల్లోకి నడిచింది. ఎంత చిత్రం, తన ఈ పెళ్లికి రావాలని పట్టుపట్టడం ఓ విధంగా ఆవిడ రచనే. ఇక్కడ అనుకోకుండా ఆమె కలవటం ఎంత అదృష్టం. చుట్టూ గోడలా కట్టుకున్న మహిళా బృందాన్ని తోసుకుని ఎలాగో లోపలికి అడుగుపెట్టారు. అక్కడ కింద పరిచి ఉన్న తివాచి మీద గోడనానుకుని కూర్చుని ఉంది సంయుక్త. దాదాపు అరుణ వయసే ఉంటుంది. మనిషి సన్నగా పొడుగ్గా చువలా ఉంది. ముక్కు, పెదవులు, కళ్ళు, ముఖం అన్నిటిలోనూ ఓ విధమైన సూదిమొన లాంటి వాడితనం స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళల్లో ఆకర్షణ కంటే చురుకుదనం ఎక్కువగా ఉంది. శరీరానికి అంత మంచి ఛాయ లేకపోతే ఆవిడ ఆకృతి మరో విధంగా ఉండేదేమో. ఆవిడని చూసిన కాసేపటికి మనకి అనుకోకుండా సన్నగా, పొడవుగా, తీక్ష్ణంగా వాడిగా ఉండి తళతళ మెరిసే చురకత్తి గుర్తుకు వస్తుంది. అరుణ చెయ్యి పెట్టి లోపలికి తీసుకెళ్లిన 2 జడల అమ్మాయి సరాసరి వెళ్ళి వెనుక నుంచి ఆవిడ భుజం మీద గట్టిగా చరిచి, ఏమమ్మోయ్ వదినా,
ఇదిగో నీ అభిమాన పరంపరలో మరో పరమాణువు, నిన్ను చూడాలని తహతహలాడిపోతుంది. పేరు అరుణ అని విన్నాను. ప్రస్తుతపు హోదా పెళ్లి కొడుక్కి తోడబుట్టువు. అంత గట్టిగా చరిచిన చెరుకుకి అదే అరుణైతే అంతెత్తున ఎగిరిపడి బొజ్జు ఉందో ఊడిపోయిందో ముందు సరిచూసుకుని తర్వాత తలెత్తేది. కానీ సంయుక్త చిరునవ్వుతో తలతిప్పి అరుణవైపు దృష్టిని పరిచింది. అరుణ నమస్కరించింది. ఆవిడ ప్రతి నమస్కారం చేసి, పెళ్ళికొడుకు తోబుట్టు అంటున్నారు, ముందు కూర్చోండి అంది తివాచి మీద చోటు చూపిస్తూ మర్యాదగా. అరుణ వచ్చి కూర్చుంది. నువ్వంటే చాలా ఇష్టమట, మరోసారి పెదవులు సాగతీస్తూ అని రెండు జరడలమ్మాయి వెళ్ళిపోయింది. నేనంటేనా, నా పుస్తకాలంటేనా? అరుణ ముఖాకృతిని పరిశీలిస్తూ చిరునవ్వుతో ప్రశ్నించింది. మొదట మీ పుస్తకాలు, ఇప్పుడు మీరు. నా పుస్తకాలు ఎందువల్ల మీకు ఇష్టమో చెప్పగలరా? అందరూ మౌనం వహించి అరుణ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఓసారి చుట్టూ చూసిన అరుణ చెక్కు చెదరకుండా, బాగుంది, ఎందుకేమిటి, చాలా సహజంగా ఉంటాయి కాబట్టి అంది. సంయుక్త ఒక్కసారి పక్కున నవ్వింది. అంతలోనే నవ్వు అణుచుకుని గంభీరంగా, ఓకే, మీరెవరో దేవదూతల్లా ఉన్నారు అని చుట్టూ చూస్తూ, ఇప్పుడే వాళ్ళంతా నా కథలు అంత సహజంగా ఎందుకుంటాయని నన్ను నిలదీస్తున్నారు. అసహజంగానా? అవును, వాళ్లే కాదు చాలామంది అంతే. రోజుకి కనీసం 4-5 ఉత్తరాలైనా వస్తూ ఉంటాయి. నేను సృష్టించిన మనుషుల్లాంటి మనుషులు ఈ ప్రపంచంలోనే లేరట. ఇది వాళ్ళ ఫిర్యాదు. ఉన్నారంటారు నేను, చూపించమంటారు వాళ్ళు. ఇంతలో మీరు వచ్చారు. నిజం చెప్పండి, నిర్మోహమాటంగా మాట్లాడండి. నేనేమీ అనుకోను. నిజంగా నా కథలు మీకు సహజంగా కనిపించాయా? అలాంటి వ్యక్తులు మీకు జీవితంలో తారసిల్లారా? అరుణ బుగ్గల్లో కొద్దిగా ఎరుపు కనిపించింది. క్షణంసేపు తటపటాయించి కిందికి చూస్తూ ఊరుకుంది. చెప్పండి, జంకుతున్నారెందుకు? అరుణ కళ్ళెత్తి చుట్టూ కలయ చూసి సంయుక్త మీద చూపు నిలిపి అంది. జంకు కాదు, నేను మీ ఒక్కరికైతే చెప్పగలనేమో. ఇంతమందిలో చెప్పలేను, ఎలా చెప్పాలో నాకు తెలియదు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. సంయుక్త చప్పున వంగి అరుణ చేయి పట్టుకుంటూ అంది, మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. వాళ్ళందరి ముందు చెప్పనవసరం లేదు. అరుణ, శంకరు నేను పిలుస్తున్నాడు. ఎవరో పిలవటంతో అరుణ లేచి నిలబడింది. సంయుక్త కూడా లేచి నిలబడింది. ఇద్దరూ దాదాపు ఒకే ఎత్తులో ఉన్నారు. మీరు వెళ్లే లోపల మా ఇంటికి రావటం మర్చిపోవద్దు. మర్చిపోను, అరుణ చూపులతోనే వాగ్దానమిచ్చింది. అరుణ వెళ్ళిపోతుంటే సంయుక్త సగర్వంగా ఉంది. చూశారా మరి, నా కథల్లో పూర్తిగా అబద్ధాలు అన్నారు. కానీ ఎవరూ సంయుక్త వైపు చూడటం లేదు. పొడుగాటి వాలుచడ నల్లతాచుల వీపు మీద అటు ఇటు ఊగుతుంటే దూరంగా వెళ్ళిపోతున్న అరుణ వంక విచిత్రంగా చూస్తున్నారు. సాయంత్రం చెండ్లాట, రాత్రికి అప్పగింతలు, మర్నాడు ఉదయమే తిరుగు ప్రయాణం అవటంతో అరుణికి ఎంత ప్రయత్నించినా సంయుక్త ఇంటికి వెళ్లటానికి అవకాశం చిక్కనే లేదు. తీరా బండిలో కాలు పెట్టబోయే ముందు పెళ్లి కూతురు తమ్ముణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళింది. ఊరికి కాస్త దూరంగా చెరువుకి దగ్గరగా ఉంది పెద్ద పెంకుటెల్లు. ఇంటి ముందు పూల మొక్కలవి ఉన్నాయి. గడపలోనే ఎదురై సంయుక్తని అప్రయత్నంగా రెండు చేతులు పట్టుకుంటూ త్వర త్వరగా అంది, మీరు నన్ను క్షమించాలి, నిన్న ఒక్క క్షణం కూడా తీరుబడి దొరకలేదు. ఇందులో క్షమించటానికి ఏముంది, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నిన్న ఆ కాస్త వ్యవధిలోనే మీరు వరుడి తరపున పెద్ద అని గ్రహించాను. రండి, ఒక్క క్షణం కూర్చోండి, లోపలికి దారి తీస్తూ అంది. అరుణ లోపలికి అడుగుపెట్టింది. ఇల్లు పాతకాలపుదైనా ఆ గదిని అలంకరించిన తీరు మాత్రం పూర్తిగా అధునాతన పద్ధతిలో ఉంది. గదిలో ఖరీదుగల మెత్తటి సోఫా సెట్ ఉంది. ఓ పక్కగా చిన్న టేబుల్, దానిమీద బ్యాటరీతో పలికే రేడియో ఉన్నాయి. గది నిండా పుస్తకాలుంటాయని ఊహించిన అరుణకి పూర్తిగా ఆశాభంగం కలిగింది. మధ్యలో ఉన్న టీపాయ్ మీద 2-3 ఇంగ్లీషు మ్యాగజైనులు తప్ప ఇంకేమీ లేవు. గోడకి ఓవైపు వివేకానందుడిది, 2 అరవిందుడిది ఫోటోలున్నాయి, అంతే. కిటికీకి దగ్గరగా నిలబడితే దూరంగా చెరువు, దానికి నీళ్ల కోసం వచ్చిపోయే ఆడవాళ్లు కనిపిస్తారు. మరోవైపు కిటికీ దగ్గరగా నిలబడితే ఎత్తుగా ఉన్న శిఖరంతో వేణుగోపాలస్వామి ఆలయం కనిపిస్తుంది. అరుణ చూపులను గమనిస్తూ అర్థం చేసుకున్న దానిలా చిరునవ్వుతో అంది సంయుక్త, ప్రశాంతంగా నా రచనా వ్యాసంగం అద్భుతంగా సాగుతుంది, కాబట్టే నేను ఈ పల్లెటూరులో ఉండగలుగుతున్నాను. లేకపోతే ఎప్పుడో పారిపోయేదాన్ని. అదేం, అవును, నిజం చెప్పాలంటే ఈ ఊరంటే నాకు చెడ్డ అసహ్యం. ఇక్కడున్నంత కుళ్ళు, ఈ ఊళ్ళో మనుషుల్లో ఉన్నంత నీచత్వం భారతదేశం మొత్తం గాలించినా కనిపించదని ఘంటాపథంగా చెప్పగలను.
వాళ్ళని మీరు మార్చడానికి ప్రయత్నించలేదా? సంయుక్త తమాషాగా తల ఊపుతూ, వచ్చిన కొత్తలో అలాంటి వెర్రిమర్రి ప్రయత్నాలు కొన్ని చేశాను, కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళని నేను మార్చటం వదిలి వాళ్లే నన్ను మార్చేస్తున్నారని గ్రహించాను. ప్రమాదం పసిగట్టిన వెంటనే చెంపలేసుకుని దూరంగా ఉండిపోయాను. మీరు కూర్చోనే లేదు, నిలబడే ఉన్నారు. అరుణికి మళ్ళీ తన ప్రయాణం గుర్తుకు వచ్చింది. ఉలిక్కి పడుతూ కంగారుగా, నే వస్తాను, నాకు మీతో మాట్లాడిన తృప్తి కలగలేదు అంది. నాకు కూడా, మీరు మళ్ళీ రండి మా ఊరు. కాదు, వీలు పడదు, ఇప్పటికే మా వారికి నా మీద చాలా కోపం వచ్చింది. మీ వారిని గురించి చెబుతానన్నారు. చెప్పడానికి పెద్దగా ఏం లేదనుకోండి. గుమ్మం దాటపోతున్న అరుణ వెనక్కి తిరిగి నవ్వుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే మా వారు అచ్చం మీ కథలో హీరోలా ఉంటారు అంది. నిజంగా? అయితే మీ మంచి కబుర్లు కొన్ని నేను వినితీరాల్సిందే. మీ వారి సంగతేమో కానీ మీరు మాత్రం నా కథల్లో నేను వ్రాసుకునే నాయకులా ఉన్నారు చూడగానే అనుకున్నాను. మీరు అతిశయోక్తి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చేస్తూ అంది అరుణ. వెడుతూ వెడుతూ అలాంటి అపనింద మాత్రం వేయకండి. నేను నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళలో ప్రథమరాలిని. సరే, ఉంటాను నేను. మీరు మళ్ళీ వస్తారని నమ్మకముగా అనిపిస్తుంది. ఎలా అంటే చెప్పలేను. చేతులు జోడించి సెలవు తీసుకుంటూ అంది సంయుక్త. అరుణ నమస్కరించి వచ్చేసింది. మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. ఆవిడతో గంటలు క్షణాల్లో గడిచిపోతాయేలా ఉంది అనిపించింది. సంయుక్త జోస్యం అక్షరాల నిజమైంది. మళ్ళీ మనుగుడు పొలకి వెళ్లటానికి అరుణే రావాలని శంకరం మొండిపట్టు పట్టాడు. కాదనలేకపోయింది. కాని అవతల చంద్రం, ఈ 15 రోజుల్లో అతని వద్ద నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. అరుణకి కాస్త అభిమానమే వేసింది. నేను ఇక్కడ నా వాళ్లతో హాయిగా ఉంటానని అతని ఉద్దేశం. మళ్ళీ ఊరు బయలుదేరే ముందు తనిచ్చినట్టే టెలిగ్రామ్ ఇప్పించింది. సారీ డియర్, క్వైట్ హెల్ప్లెస్, ఎక్స్క్యూజ్ మీ. అరుణ్కి మళ్ళీ సంయుక్తిని చూడవచ్చుననే ఉత్సాహంతో, చంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయం అనుకున్నంతగా వేధించలేదు. శంకరం ఊరికి చేరుకోగానే చీటీ వ్రాసి పంపింది అరుణ. చూసారా, మీ జోస్యం నిజమైంది. నేను మళ్ళీ వచ్చాను. మీరు అయస్కాంతంలా నన్నిటు లాగేశారు. మధ్యాహ్నం వస్తాను. మీ రాత గీత ఉంటే అప్పటికి ముగించేయండి. సంయుక్త సమాధానం పంపింది. థ్యాంక్స్, మీతో నాకేదో అవినాభావ సంబంధం ఉన్నట్లుగానే అనిపిస్తుంది. రాతలు కోతలు బంద్. సాధ్యమైనంత త్వరలో బయలుదేరండి. మీ సంయుక్త. 2 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 2 రోజుల్లోనూ సంయుక్త అరుణ నుంచి చాలా విషయాలు తెలుసుకుంది. ఇద్దరికీ ప్రాణస్నేహం కుదిరినట్టే అనిపించింది. 3వ రోజు ఆఖరి రోజు. మర్నాడు తెల్లవారకు ముందే వెళ్ళిపోబోతున్నారు. వీటుకోలు తీసుకోవటానికి వచ్చింది అరుణ. నేను మళ్ళీ ఈ పరిసరాల్లో ఇమిడిపోవాలంటే 4-5 రోజులు పడుతుంది చిరునవ్వుతో అంది సంయుక్త. అరుణ చుట్టూ చూస్తూ అంది, కథలు కల్పించుకునేందుకు ఈ ఏకాంతం బాగానే ఉంటుంది, కానీ మనిషిగా జీవించాలంటే కొంచెం కష్టమే అనుకుంటా. చాలా కష్టం. ఈ 2 రోజుల్లో అరుణ సంయుక్త విషయాలు కూడా కొన్ని గ్రహించగలిగింది. సంయుక్త మేనమామ ఇంట్లో ఉంటుంది. తల్లి, చెల్లెలు, తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ సంయుక్త సంపాదనే ఆధారం. వారి అవసరాలు తీర్చడం వరకే సంయుక్తకు వాళ్ళ సంబంధం. ఆ పైన అంటీ ముట్టనట్టుగానే ఉంటుంది. నేనొకటి అడగనా అంది అరుణ. అడగండి. మీరేమీ అనుకోరుగా. నాకు నా అభిమానులకి మధ్య అలాంటి భేదాలేవి ఉండకూడదనే నా నిర్ణయం. క్షణంసేపు తటపటాయించి చివరికి అడిగేసింది, అరుణ, మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? అడగబోయే ముందు మీ జంగు చూసి ఇలాంటిదే ఏదో అడుగుతారనుకున్నాను. సరిగ్గా అలాగే అడిగారు. నవ్వుతున్న సంయుక్త ముఖం గంభీరంగా మారింది. కళ్ళలో విషాద మేఘాలు తారట్లాడినాయి. ఒకప్పుడు పెళ్లి కోసం నేను మహా ఆరాటపడిన మాట నిజమే, కానీ ఇప్పుడు నేను కోరుకున్నట్టే పెళ్ళి అయితే నేను ఇలా రైటర్ని అయ్యే అవకాశం ఉండేది కాదేమో. అంటే ఒకనొక విషమ స్థితిలో జీవితాన్ని గురించి మర్చిపోవటం కోసం కళల్లో బ్రతకటం ప్రారంభించాను. ఆ తీయటి కళలే నా కథలయ్యాయి. అరుణ కొత్త విషయం వింటున్న దానిలా ముందుకు వంగి ఆసక్తిగా చూసింది. సంయుక్త చెప్పడం ప్రారంభించింది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక అతనితో పరిచయం కలిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అతను వేరే ఊరు వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ ప్రతిసారి సెలవులకి నేను ఉన్న ఊరు తప్పకుండా వచ్చేవాడు. మా ఇద్దరి మధ్య స్నేహాభిలాషతో చాలా మామూలుగా మొదలైన ఉత్తరాలు మధురమైన ప్రణయలేఖలుగా మారి చివరికి అంతులేని ఆవేదనకి చిహ్నాలుగా అంతమైనాయి. అతను నన్ను కాదంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ భంగపాటు నుండి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది.
దాదాపు పిచ్చిదాన్నయ్యాను. మిమ్మల్ని తిరస్కరించాడా? నమ్మలేనట్టు చూసింది అరుణ. నన్నే, అప్పటికి నేను మామూలు సరసని మాత్రమే. అతను నన్ను వదిలి వెళ్ళిపోయినా అతడి ప్రభావం నన్ను వదిలిపోలేదు. నాలో ఉన్న అమాయకురాలిని చతురురాలైన రచయిత్రిగా తీర్చిదిద్దింది. ఒక్కోసారి ఆలోచిస్తే ఇది నాకు ఒక విధంగా వరమేనేమో అనిపిస్తుంది. కానీ ఒంటరితనం క్రూరంగా హింసిస్తున్నప్పుడు శాపమేననుకుంటాను. అరుణికి ఏం చెప్పాలో తోచలేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఎవరికి వారే దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఉన్నట్టుండి అంది అరుణ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. పగిలిపోయిన కుండని చూసుకుంటూ దాహం ఆపుకోవటం ఏమంత వివేకం? నిరాశ నిర్జీవం చేస్తున్నా ఎలాగో శక్తి తెచ్చుకుని మరో పాత్ర కోసం వెతకటం ధీరుల లక్షణం కదా. కాదు అరుణ, కాదు, నా వల్ల కానే కాదు. తల అడ్డంగా తిప్పుతూ అంది. కాదని మీరంత ఖచ్చితంగా చెప్పడం నాకు నచ్చలేదు. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏముంది? టీపాయ్ మీదున్న పేపర్ వెయిట్ని చేత్తో అటు ఇటు తిప్పుతున్న సంయుక్త జవాబు చెప్పలేదు. అరుణ బాధగా అంది, మా అందరికీ ఇంత ఆనందం పంచి ఇస్తున్న మీరు ఏకాంతంగా ఇంత ఒంటరితనం భరిస్తూ ఉండటం నాకేం బాగోలేదు. క్షణంసేపు రెప్పవాల్చకుండా అరుణవైపు చూసిన సంయుక్త చటుక్కున లేచి టేబుల్ దగ్గరకెళ్ళింది. సర్రున డ్రాయర్ సొరుగు లాగి దానిలోంచి ఎర్రెట్టి శాటిన్ రిబ్బను ముడివేసి ఉన్న ఉత్తరాల కట్ట తెచ్చి అరుణికి అందిస్తూ, మీ సవాలు నాకు అర్థమైంది, కానీ ఈ కట్టలో మీ చేతికి వచ్చిన 2-3 ఉత్తరాలు చదివి చూడండి, మీకే తెలుస్తుంది అంది. అరుణ ఉత్తరాల వైపు, సంయుక్త వైపు మార్చి మార్చి చూసింది. తర్వాత సంయుక్త చేతిని దూరంగా నెడుతూ మృదువుగా, అవి నేను చదవనవసరం లేదు. వాటిని భద్రపరిచిన ఆ తీరు చూస్తే చాలు. అవి మీకెంత ప్రియమైనవో తెలిసిపోతున్నాయి. నేననేదేమిటంటే, సంయుక్త అరుణని వాక్యం పూర్తి చేయనీయలేదు. ఎదురుగుండా కూర్చుని తనే ఉత్తరాలు విప్పి 1-2 తీసి చదివి వినిపించింది. అరుణ కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చుని శ్రద్ధగా వింది. ఉత్తరాలు నిజంగా చాలా బాగున్నాయి. వాటిలో ఆ అనురాగానికి ఆరాధనకి అరుణ కుమిలిపోయింది. నిజంగా వాటి నిండా ఎంత ప్రేమ, ఎంత ఆవేదన. ఉత్తరాలు పొందికగా మడుస్తూ అంది సంయుక్త. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అమృతం రుచి చూసిన నోటికి అంబలి ఎక్కుతుందంటారా? నిజమే, ఏమైపోయాడతను? ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు? ఆదుర్దాన్ని అణుచుకోలేక అడిగేసింది. ఏముంది, పాతకదే, యుగ యుగాల నుంచి జరుగుతున్నదే. ఆస్తి అంతస్తు గల అందమైన అమ్మాయి దొరికింది, వెళ్ళిపోయాడు. సంయుక్త కళ్ళలో ఎంత అణుచుకున్నా ఆగక నీరు తిరగటం అరుణ గుర్తించింది. ఒకటే నాకు బాధ, అది జీవితాంతం సోలంగా పొడుస్తూనే ఉంటుంది. అతనంత మామూలు వ్యక్తి అని గుర్తించలేకపోయాను. దానికి శిక్ష ఇంత క్రూరంగా అనుభవిస్తానని అనుకోలేదు. అరుణ ఆశ్చర్యంగా అడిగింది, తర్వాత అతన్ని గురించి మీరేమీ వాకపు చేయలేదా? వెళ్ళిపోతే పోయాడులే అని ఊరుకున్నారా? ఊరుకోక చేసేది మాత్రం ఏముంది? ఏమో, నాకు అలా అనిపించలేదు. మీ పరిస్థితుల్లో నేనే ఉంటే ఎలాగైనా సరే అతని ఉనికిని సంపాదించి పీకపిసిగి ఉండేదాన్ని. అది సాధ్యం కాకపోతే అతని గురించి వెంటనే అభిప్రాయం మార్చుకునైనా ఉండేదాన్ని. మీలాగే ఎటూ కాకుండా జీవితం అంతా అన్యాయంగా వేదనామయంగా మాత్రం చచ్చినా చేసుకునేదాన్ని కాదు. ప్రపంచంలో అందరూ నీలా ఉంటారనుకోవటం తెలివి తక్కువ అరుణ, గంభీరంగా వచ్చింది జవాబు. అరుణ సర్దుకుని కూర్చుంది. అతని ఫోటో చూస్తావా? ఉంటే ఇవ్వండి, తప్పక చూడాల్సిందే. ఆంధ్ర పాఠక లోకం తరపున కృతజ్ఞతలు కూడా అర్పిస్తాను, చిరునవ్వుతూ అంది అరుణ. ఆమె ఉత్తరాల మధ్య ఉన్న గులాబీ రంగు కవర్లోంచి ఫోటో తీస్తుంది. అరుణ అది చూసి వెంగ్యధోరణిలో హాస్యంగా అంది, భలే, చంపి సమాధి చేయాల్సిన మనిషిని గుండెలలో గుడి కట్టి భద్రంగా దాచి పూజిస్తున్నారా? నిజంగా మీరు చాలా వింత వ్యక్తులు సుమా. నువ్వు నిర్మోహ మాటవే కాదు, చాలా ప్రాక్టికల్ మనిషివి కూడా అంటూ ఫోటో అందించింది. ఇంతలో లోపల నుంచి, అమ్మాయి సరసా, ఒకసారి లోపలికెళ్ళారా, ఇప్పుడే విడుదువు గాని, త్వరగా అంటూ తల్లి పిలవటంతో సంయుక్త ఇప్పుడే వస్తా అంటూ లోపలికి పరిగెత్తింది. ఏమిటో అనుకున్నాను, ఈవిడ రచనలెంత సున్నితంగా ఉంటాయో అంతకు మించినంత ఒట్టి బేల మనిషిలా ఉంది. సంయుక్త వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంది. అరుణ దృష్టి గుమ్మం వైపు నుంచి అరచేతులు పట్టుకున్న ఫోటో వైపు తిరగగానే తుల్లిపడింది. కూర్చీ వెనుక బాంబు పడినట్టుగా కెవ్వు అనుబోయి ఎలాగో నిగ్రహించుకుంది. ఎదురుగుండా కనిపిస్తున్న ఫోటోలోంచి ఫుల్ హ్యాండ్ షర్టులో మెడలో టైతో చంద్రం చిరునవ్వు నవ్వుతున్నాడు. క్షణంసేపు ఆమె కళ్ళు బయర్లు కమ్మినట్టయింది. కాలో నిజమో అర్థం కాలేదు.
తను కూర్చున్న ఈ పరిసరాలు, అసలు శంకరం పెళ్లికి రావటం, ఈ సంయుక్త పరిచయం అంతా సుడిగాలిలా మారి అరుణాన్ని ఒక్కసారి గిరిగిరా తిప్పి ఆకాశంలోకి ఎత్తి మరో నిమిషంలో భూమి మీదకి నడుము విరిగేలా విసిరేసింది. లోపలికి వెళ్లిన సంయుక్త దాదాపు పావుగంట తర్వాత కానీ తిరిగి రాలేదు. వస్తూ, ఇందులో నీకే రంగులొచ్చింది అని అడిగింది. అప్పటికే కిటికీ దగ్గరగా వెళ్లి నిలబడిన అరుణ తిరిగి చూస్తూ, ఇదేమిటి, ఎందుకు అంది. నా సంతోషం కోసం, మానిద్దరి పరిచయానికి చిహ్నం. ఈ ఊరు ఈ నేత చీరలకి ప్రసిద్ధి, నీకు చాలా బాగుంటుంది. సంయుక్త బలవంతానికి అరుణ లొంగిపోక తప్పలేదు. లేత నీలరంగు చీర అరుణకి నచ్చింది. అలాంటిదే లేత గులాబీ రంగుది తాను కొని అక్కడికక్కడే బహుమతి ఇచ్చింది. బదులు తీర్చుకుంటావా? సంయుక్త చిరు కోపంగా అంది. ఊహూ, రుణపడేలా చేసుకుంటున్నాను, గంభీరంగా వచ్చింది జవాబు. ఉత్తరాలు వ్రాయటం మర్చిపోవుగా. లేదు, నేను రాసిన ఉత్తరాలతో అందమైన నవల తయారు చేసి ఇస్తాను. మీ వాగ్దానం కూడా మీరు మర్చిపోవద్దు. మర్చిపోను, సంయుక్త హామీ ఇచ్చింది. తెలతెలవారుతుంది. చంద్రం అప్పటికే లేచి అద్దం ముందు కూర్చుని షేవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. గడ్డానికి సోప్ పట్టించుకుంటుండగా వీధి తలుపులు టకటకలాడిన శబ్దం వినిపించింది. అమ్మగారింకా రాలేదు, వెళ్ళు, కోపంగా కేకపెట్టాడు. రోజూ పొద్దున్నే పని మనిషి వచ్చి తలుపు తట్టి అమ్మగారు వచ్చారా బాబు అని అడగటం, ఇంకా రాలేదని చెప్పటం ఇదో పాటైపోయింది. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది. ఎవరు? సమాధానం రాలేదు. ఎవరది? వేగంగా వచ్చి విసురుగా తలుపు తెరిచాడు. రెండో తలుపు తెరవబోతున్న చెయ్యి ఆగిపోయింది. మాట్లాడటం మర్చిపోయిన మనిషిలా అలాగే నిలబడి చూశాడు. ఎదురుగుండా అరుణ నిలబడి ఉంది. దూరాన ఆమెని దింపేసిన ట్యాక్సీ వెనక్కి తిరిగి రోడ్డువైపు మళ్ళుతుంది. చంద్రం పెదవులు వ్యంగ్యంగా ఏదో అనబోయి ఎలాగో నిగ్రహించుకున్నాయి. ఒకే ఒక క్షణం ఇద్దరూ ఒకరిని ఒకరు కళ్ళతో కొలుచుకున్నారు. లోపలికి దయచేయండి, దారి తొలగి నిలబడి అతి నమ్రతగా ఆహ్వానించాడు. అరుణ లోపలికి వచ్చింది. చంద్రం వీధి తలుపు మూసేశాడు. చేతిలో సూట్ కేస్ కింద పెట్టి ఒకసారి అరచేయి చూసుకుని పడగదిలోకి వెళ్ళిపోబోతుంది అరుణ. ఇంతలో చంద్రం చేయి వెనక నుంచి వచ్చి జబ్బ మీద గట్టిగా పట్టుకుంది. తన వైపు తిప్పుకున్నాడు అతను. ఇప్పటికి గుర్తు వచ్చిందా ఇల్లు? అప్పుడే ఎందుకు వచ్చావు? ఇంకో 2 నెలలు ఉండి రాకపోయావా? అరుణ అతని వైపు అపరిచితుణ్ణి చూసినట్టు చూస్తుంది. ప్రయాణపు బడలికతో అలసట నిండిన ఆ కళ్ళతో ఆనందం లేదు, ఆ దుర్ద అసలే లేదు. ఎప్పుడూ చూడని నైరాశ్యం నూతనంగా కనిపిస్తుంది. అదేమిటి, అలా ఉన్నావేం? ఏమైంది, నీకు ఒంట్లో బాగలేదా? కంగారుగా అడిగాడు. బాగానే ఉంది, ఎలాగో సమాధానం చెప్పగలిగింది. మరి అట్లా ఉన్నావెందుకు? అతని స్పర్శకి లొంగిపోకుండా, అతని మాటల్లో అనురాగానికి కరిగిపోకుండా ఉండటానికి విశ్వప్రయత్నము చేస్తూ సమాధానమిచ్చింది. నాకు మీరెవరో అలా కనిపిస్తున్నారు, నేను ఎరిగిన మనిషి కాదు మీరు. ఏమిటి? చంద్రం అరుణ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి వెతుకుతూ మళ్ళీ చెప్పు అన్నట్టు చూశాడు. అరుణ మళ్ళీ చెప్పకపోయినా ఏదో ఉందని అతని ఆంతర్యం పసిగట్టేసింది. ఇన్నాళ్ల నుంచి తను కనీసం ఉత్తరము కూడా వ్రాయకుండా నిర్లక్ష్యపరిచినాడని అభిమానమా అది? చంద్రం అరుణని దగ్గరగా తీసుకున్నాడు. 5 నిమిషాలు గడిచిన తర్వాత భార్యని మోచేతి దూరంలో నిలబెట్టి పరీక్షగా తనివి తీరా చూడబోయిన చంద్రం ఉన్నట్టుండి ఒక్కసారి ఫక్కుమని నవ్వేశాడు. మరుక్షణంలో ఇల్లంతా ఓహోహో అన్న అతని నవ్వుతో ప్రతిధ్వనించిపోయింది. ఏమిటది? ఎక్కడో ఉన్నట్లున్న అరుణ తెప్పరిల్లుతూ అడిగింది. చంద్రం అరుణ చెయ్యి పెట్టి లాకెళ్ళి భుజాలు పెట్టి అద్దం ముందు నిలబెడుతూ, ఒక్కసారి అద్దంలో చూసుకో, ఇల్లాలకి ఇలాంటి ఆతిథ్యం ఇంతవరకు ఏ భర్త ఇచ్చి ఉండడు అన్నాడు. అరుణ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముఖం నిండా చెంపల మీద, నుదుటి మీద, మెడ దగ్గర చంద్రం గడ్డానికి ఉన్న సేవింగ్ సోప్ తెల్లటి నురుగుగా ముద్రలు పడింది. చిచి, వెంటనే కొంగు తీసుకుని తుడిచేసుకుంది. చంద్రం ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టాడు. ఏమిటి విశేషాలు? విషయాలేం చెప్పవేం? ఇల్లు సర్దుతున్న అరుణ వెన్నంటి తిరుగుతూ 10 సార్లు అడిగాడు. ఏం లేవు, ముక్తసరిగా అంది అరుణ. పెళ్ళి బాగా జరిగిందా? ఆ, నేను రానిలోటు నీకేం అనిపించలేదా? బాబాయి శంకరం చాలాసార్లు అనుకున్నారు. నేను అడుగుతుంది నీ సంగతి. నాకా? నాకంత తీరుబడి ఎక్కడిది? వెళ్ళినప్పటి నుంచి ఒకటే పని, ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైం లేకపోయింది. అందులో చాలా రోజుల తర్వాత వెళ్ళానేమో, చూడటానికి వచ్చిన వాళ్ల పలకరింపులతోనే సరిపోయింది. సర్లే, నాకు తెలుసులే, ఆ పైన వినదగింది ఇంకేం లేనట్టు చిరాగ్గా వంట ఇంట్లోంచి బయటికెళ్ళిపోయాడు.
వెనుక నుంచి రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్న అరుణకి అతని మూర్తి, నడక, పరివర్తన, నవ్వు అన్నీ నూతనంగా, కృత్రిమంగా కనిపించసాగాయి. అరుణ ఆ రాత్రే సంయుక్తకి ఉత్తరం రాసింది. అందులో తను గుమ్మములో అడుగుపెట్టగానే భర్త ప్రవర్తించిన తీరును తీయటి భాషలో చిలువలు పలువలుగా వర్ణించి వ్రాయటం మర్చిపోలేదు. చూస్తుండగానే 3 నెలలు ఇట్టే తిరిగిపోయినాయి. ఊరు నుంచి తిరిగి వచ్చిన అరుణలో ఓ విధమైన ఉదాసీనతని, నిర్లక్ష్యాన్ని అడుగడుగునా గుర్తిస్తున్న చంద్రం దానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఎన్ని విధాలో ప్రయత్నించి అర్థం కాక విసిగి ఊరుకున్నాడు. చివరికి ఆఫీసుకు సెలవు పెట్టి కొద్ది రోజులు ఎక్కడైనా సరదాగా గడిపివద్దాం, రమ్మని భార్యని బయలుదేరమన్నాడు. అరుణ రానంది, కారణం చెప్పలేదు. మొండిగా రానని ఒకటే జవాబు. చంద్రం కోపంతో ఘర్షణ పడి చివరికి కసిగా ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడు. 10-15 రోజులు తిరిగి రావటానికి వెళ్లిన చంద్రం ప్రయాణం మధ్యలోనే రద్దు చేసుకుని వారం తిరగకుండానే ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతని రాకకి అరుణ సంతోషం ప్రకటించలేదు. పట్టి పట్టనట్లుగా ఉండిపోయింది. అతనికి నిరాశతో, కోపంతో పిచ్చెక్కుతుందేమోనన్నంత ఆవేశం వచ్చింది. అయినా నిగ్రహం తెచ్చుకుని నిదానంగానే అరుణ ప్రవర్తనకి సంజయ్షి చెప్పమని నిలదీశాడు. నేను మామూలుగానే ఉన్నాను, ఒకటే జవాబు. మామూలుగా లేవు, 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 నిజం చెప్పు. ఏమిటి, ఏమైందసలు? చాలా రోజుల నుంచి మూగగా భరిస్తున్న చంద్రం హఠాత్తుగా శాంతం కోల్పోయి గట్టిగానే అడిగాడు. ఆమె మాట్లాడలేదు. చలనం లేని బొమ్మల అతని ముందు నిలబడిపోయింది. కొద్దిసేపు భార్యను తదేకంగా చూసిన అతను చివరికి చెయ్యి పట్టుకుంటూ దీనంగా అడిగాడు. నన్నిలా నీ మౌనంతో చిత్రహింస చేయకు. ఎక్కడో ఏదో నా నుంచి పొరపాటు జరిగింది. అదేమిటో నన్ను తెలుసుకొని, నా తప్పు తెలుసుకునేందుకు, సరిదిద్దుకునేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరేది చేయనవసరం లేదు. అంటే అంత క్షమించరాని నేరం జరిగిందా నా వల్ల? కాదు, కాదు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని అరుణ హఠాత్తుగా 2 చేతులు జోడించి, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఇలా ప్రశ్నలతో వేధించకండి, నాకు పిచ్చెక్కేటట్టుగా ఉంది. నిజంగా చెబుతున్నాను, భరించలేనంత విసుగ్గా ఉంది అంది. విసుగ్గానా, దేని మీద? చంద్రం కొత్త విషయం విన్నట్టుగా అడిగాడు. ఆమె మళ్ళీ మౌనం వహించింది. చెప్పు, విసుగు ఎందుకు, ఎక్కడా, ఎవరి మీద? ఎంతసేపటికి భార్య నోటి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం చూసి చివరికి తన గుండెల మీద చూపుడు వేలు ఆనించుకుంటూ అడగలేక అడిగాడు, నా మీదనా? అరుణ ఈసారి చెయ్యి విదిలించుకుని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చంద్రం చాలాసేపు అక్కడే స్థాణువులా నిలబడిపోయాడు. అతని ముఖం కత్తివేటికి కూడా నెత్తురుచుక్క రానంత తెల్లగా పాలిపోయింది. అరుణ మధ్య, సంయుక్త మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అవిరామంగా సాగుతున్నాయి. సంయుక్తతో తన స్నేహం గురించి చంద్రానికి ఇప్పుడప్పుడే చెప్పదలుచుకోలేదు. అరుణ ఒక స్థితి కోసం ఓపికగా ఎదురుచూస్తుంది. సంయుక్త కొత్త నవల వ్రాస్తుంది. ఆ నవలని ముందు చంద్ర చేత చదివించి తర్వాత ఆమెకు చూపించాలి. చూపించి ఆ తర్వాత ఏమవుతుందో అరుణకి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. చంద్రం సంయుక్త జీవితాన్నే కాదు, అరుణ జీవితాన్ని కూడా సిద్ధం చేశాడు. సంయుక్తలో కళ అనేది ఉంది కాబట్టి దాన్ని నీడలో సేదతీరింది. కానీ తను తనెలా కోలుకోవాలి? ఎంత ఆలోచించినా మార్గం దొరకటం లేదు. ఆ రోజు మధ్యాహ్నం సంయుక్త దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుకుంటుంది అరుణ. అందులో ఇలా ఉంది, అరుణ, ఈరోజు నా కొత్త నవల పూర్తి అయింది. ఎంత బాగా వచ్చింది అనుకున్నావు? నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ నవలతో రచనా స్థాయిలో నేను మరో మెట్టు ఎక్కాననే అనుకుంటున్నాను. సోమవారం నాడు పబ్లిషర్స్ వస్తున్నారు. ఈ ఉద్దేశంలో నేనింతవరకు వ్రాసిన వాటిలో ఇది ఉత్తమమైన నవల. ముగింపు కూడా మంచి ట్విస్ట్తో చాలా అందంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి చదువుతుంటే ఇది వ్రాసింది నేనేనా అన్న ఆశ్చర్యం, ఆనందం కలుగుతున్నాయి. దీనికంతటికీ కారణం నువ్వు. దీనిలో 3 అంతుల వరకు మీ విషయాలున్నాయి, అందుకే ఇది నీకు అంకితం. అరుణ చదువుతుండగానే బాత్రూంలోంచి ధన్మని ఏదో కిందపడిన చెప్పుడు. ఆమె వెంటనే, చచ్చాన్రో అన్న పని మనిషి గావుకేక వినిపించాయి. ఉలిక్కిపడి కంగారుగా ఉత్తరం టేబుల్ మీద పారేసి బాత్రూం లోపలికి పరిగెత్తింది. లోపల కాలు జారి బోర్లా పడిన మనిషి బాణం దెబ్బతిని నేలకూలిన పక్షిలా వెలవెలలాడుతూ, ఓలమ్మో, నా కన్ను పోయిందిరో దేవుడో అంటూ బిగ్గరగా శోకాలు తీస్తుంది. అదేమిటి నూకమ్మా, అలా ఎలా పడ్డావు? ఏది దెబ్బ ఎక్కడ తగిలింది? నన్ను చూడని? అరుణ ఆదుర్దగా లోపలికి వచ్చి పని మనిషిని లేవతీసింది. చచ్చినాను నా తల్లో, కన్ను పోతే నాకు దిక్కెవడో, ఓరి నాయనో. అరెరే, ఏమిటా కేకలు, చిన్నపిల్లలా? ఏది ఇలారా, నన్ను చూడని?
బాత్రూంలోంచి బలవంతంగా యువతులకి తీసుకొచ్చింది. కాలు జారి బోర్లా పడటంతో వెళ్లి బకెట్ మీద పడింది. బకెట్కు కెమ్మొన కంటిపక్కగా రాచుకుపోయిందో లేక కన్నుకి కూడా తగిలిందో, చిట్లి రక్తం వస్తున్న చోట ఇంత పౌడర్ తెచ్చి అద్ది అప్పటికప్పుడు తలుపులు మూసి తాళం వేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చూపించింది. డాక్టర్ కన్నుకేం దెబ్బ తగలలేదని హామీ ఇచ్చిన తర్వాత నూకమ్మ శాంతించింది. కట్టుకట్టడం పూర్తయిన తర్వాత నూకమ్మను వెంట పెట్టుకుని తీసుకెళ్లి వాళ్ళమ్మ వాళ్ళకి అప్పగించి ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. అప్పటికే ఇంటికి వచ్చిన చంద్రం ముందు మెట్టు మీద నిలబడి అరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. అరుణ వచ్చేటప్పటికే పక్కింటాయన తల్లి జరిగిందంతా చేతులు తిప్పుతూ అతనికి వర్ణించి చెబుతుంది. దెబ్బ అట్లా ఎట్లా తగిలింది, ఎలా ఉందిప్పుడు? అరుణని ఆదుర్దిగా అడిగాడు చంద్రం. ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వస్తూ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. అరుణ వంట ఇంట్లోకి వెళ్లి కాఫీ కలిపి తీసుకొచ్చేసరికి చంద్రం టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని సంయుక్త వ్రాసిన ఉత్తరము చదువుతున్నాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అరుణ చేతిలో కాఫీ కప్పు క్షణం సేపు తొణికిసలాడింది. అంతలోనే నిగ్రహించుకుని ఏమి ఎరుగిన దానిలా కాఫీ తెచ్చి ఇచ్చింది. ఎవరి సంయుక్త? తలెత్తుతూ అడిగాడు. రైటర్. నీకెలా పరిచయం? శంకరం పెళ్లిలో కలిసింది. ఇందులో మీ విషయాలంటుందేమిటి? మన విషయాలు కొన్ని ఆవిడికి నేను ఉత్తరాలు వ్రాస్తాను. మన విషయాలంటే? నుదురు చిట్లిస్తూ అడిగాడు. అన్నీ. మీరు ఆవిడ ఉత్తరాలు చదవండి. మామూలు సంఘటనని ఎంత అందంగా మార్చగలదో మీకే తెలుస్తుంది. అరుణ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి వెళ్లి బీరువాలో చీరల మడతల కింద పెట్టిన ఉత్తరాల బొత్తి తెచ్చి ఇచ్చింది. చంద్రం తెల్లబోయి చూస్తున్నాడు. రోజుకి కనీసం ఒకసారైనా అతను బీరువా తెరుస్తాడు. కానీ అదే అల్మారాలో అక్కడ తనకు తెలియని సంగతి ఒకటంటూ ఉందని కల్లో కూడా ఊహించలేదు. ఉత్తరాలు భర్త చేతికిచ్చి కిటికీ దగ్గరగా వెళ్లి నిలబడింది అరుణ. చంద్రం ఉత్తరాలు చదువుతున్నాడు. మొదట అతని ముఖం చేదు తిన్నట్లు అప్రియంగా ఉంది. తర్వాత రెండు మూడు ఉత్తరాలు చదివేసరికి చెవుల నుండి మెడ కింది వరకు రక్తం చిందుతుందేమో అన్నంత ఎర్రగా కందగడ్డలా తయారైంది. చేతిలో ఉత్తరాలన్నీ నలిపి దూరంగా విసిరేస్తూ లేచి నిలబడ్డాడు. నువ్వు ఇవన్నీ వ్రాసావా? నీకు సిగ్గెలా లేకపోయింది? అరుణ నుదురు బెదురు లేకుండా జవాబు చెప్పింది. సిగ్గెందుకు? ఆవిడ మహారచయిత్రి. అందమైన అనుభవాలు అవివాహిత అయిన ఆవిడకెలా లభిస్తాయి? అందుకే నేను తోడ్పడ్డాను. నీకు బుద్ధి లేదు. చిచ్చి, మనిద్దరికీ పరిమితం కావలసిన విషయాలని మరో మనిషికి చెప్పేందుకు నీకు నోరెలా వచ్చింది? నీ అంత సిగ్గులేని స్త్రీ ప్రపంచంలో ఉంటుందా? నిలువెల్లా కంపరం పుట్టినట్టుగా ఉన్న చంద్రం భార్య దగ్గరగా వచ్చాడు. ఆమె రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తుంది. నిజంగా అదంతా బాధేనా, లేక అది కూడా మరో నటన? కోపంతో అడిగాడు చంద్రం. అయినా నాకెందుకు చెప్పలేదు? ఏదైనా సరే చేసే ముందు నాకు చెప్పాలని చెప్పలేదు నీకు? ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా నిశ్చలంగా నిలబడిన భార్యని చూసేసరికి అతనికి పూర్తిగా శివమెత్తింది. చాలా రోజుల నుంచి బలవంతంగా నిగ్రహించుకుంటున్న ఆగ్రహం ఒక్కసారి వేయి పడగలు విప్పి బస్సుమని పైకి లేచింది. అరుణ దగ్గరగా నిలబడి శాసిస్తున్నట్లుగా అన్నాడు. పుస్తకం ప్రింట్ అవటానికి వీలులేదు. వీలులేదని ఆవిడికి టెలిగ్రామ్ ఇవ్వు ఇప్పుడే, ఈ క్షణంలోనే అంటూనే అరుణ చెయ్యి పెట్టి గుంజి డ్రాయర్ దగ్గరికి లాక్కొచ్చాడు. డ్రాయర్ లాగి టెలిగ్రామ్ ఫారం తీసి తనే డోంట్ పబ్లిష్ స్టాప్ ఇట్ అని వ్రాసి పెన్ అరుణ చేతిలో పెట్టి అడ్రస్ వ్రాయి అన్నాడు. అరుణ నిశ్చలంగా వ్రాసింది. చంద్రం టెలిగ్రామ్ తీసుకుని అప్పటికప్పుడే పోస్టాఫీసుకు వెళ్ళాడు. అతను కనుమరుగైన క్షణంలోనే అరుణ మరో ఫారం తీసుకుని సంయుక్త స్టార్ట్ ఇమీడియట్లీ వెరీ అర్జెంట్ అని వ్రాసి పక్కింటికి పరిగెత్తి ఆయన తమ్ముడిని పిలిపించి ప్రసాద్ అర్జెంటుగా ఈ టెలిగ్రామ్ ఇచ్చిరా అని పంపింది. పోస్టాఫీసు నుంచి చంద్రం బయటికి వస్తుంటే ప్రసాద్ లోపలికి వెళ్ళాడు. ఆ రాత్రి చంద్రం ఇంటికి రాలేదు, క్లబ్లోనే గడిపాడు. సంయుక్త రైలు దిగి ప్లాట్ఫారం మీద పాదం ఆనించగానే అరుణ చెయ్యి పట్టుకుంటూ ఆదుర్దిగా అడిగింది. ఏమిటా టెలిగ్రాములు, నీకేమైనా మతిపోయిందా? జరగబోయేది వింటే నీకే మతిపోతుంది, చిరునవ్వుతో అంది అరుణ. ఏమిటి, ఏమైంది అసలు? ఇంటికి పదా చెబుతాను. టాక్సీలో వస్తుండగా దోవలో చెప్పింది అరుణ. మా శ్రీవారి మధ్య మరీ బొత్తిగా పేచీ మనిషి అయిపోతున్నారు. పుస్తకం ఆయన ముందు చదివితే కానీ పబ్లిష్ చేయటానికి వీల్లేదట. అందులో ఆయన్ని గురించి నువ్వు ఏదో అసభ్యంగా వ్రాసావని ఆయన భయం. ఓ ఇంతే కదా, ఈ మాత్రానికి నన్ను రప్పించటం దేనికి? అలా అని వ్రాస్తే పుస్తకము పోస్ట్లో పంపించేదానిగా. మధ్యలో మళ్ళీ ఆయనకి ఏదైనా అనుమానం వస్తే నచ్చ చెప్పటం నా వల్ల కాదు. అసలు చాలా రోజుల నుంచి నిన్ను చూడాలని మనసులో ఆరాటంగా ఉంది, అసలు కథ అది. సంయుక్త నవ్వింది. మరి అంత ఆదుర్దగల మనిషి కనీసం స్టేషన్కైనా రాలేదేం?
వచ్చేవారే స్నేహితుడికి ఒక అతనికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో చేర్పించడానికి తీసుకెళ్లారు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. పొందికగా, అందంగా, కళాత్మకంగా సర్ది ఉన్న అరుణ ఇంటిని చూసి ఆమె ముచ్చట పడింది. ఏది, ఎక్కడ మీ ఇద్దరివి ఒక ఫోటో అయినా లేదే? ఇల్లంతా కలయ చూస్తూ అడిగింది. అరుణ స్టేషన్కి వెళ్లే ముందు పడగదిలో ఉన్న చంద్రం ఫోటో తీసి లోపల పెట్టేసింది. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ప్రయాణపు బడలిక వల్ల సంయుక్త పడుకుని నిద్రపోయింది. అరుణ సంయుక్త చేతివ్రాతతో ఉన్న నవల తీసుకుని చదువుతూ కూర్చుంది. దాదాపు అంతా తన జీవితమే. బాబాయ్తో పోట్లాడటం, ఘర్షణపడి ఇంట్లోంచి బయటికి రావటం, ఉద్యోగం దొరక్క నానా యాతనలకి గురి కావటం, చివరికి ఇలాగా అందరూ మళ్ళీ ఏకం కావటం, అది అసలు కథ. నవల మొత్తం మీద ప్రతి పేజీలో కనిపిస్తున్న కథానాయకుడి విగ్రహాన్ని, వ్యక్తిత్వానికి మనం ముగ్ధులవుతాం. ఒక ఇంజనీరింగ్ డిగ్రీ తప్ప ఇంకేం లేని అతను స్థితిమంతురాలైన పిల్లని పెళ్లి చేసుకుని అంతులేని దరిద్రంలో మునిగి తేలుతూ కూడా వాటి ఛాయలేవి భార్యకి అంటకుండా ఉండాలని, భార్యని ఈ బురదలో కూరుకోకుండా ఎత్తిపట్టుకోవటానికి అతడు పడే బాధలు, చేసే విశ్వ ప్రయత్నాలు హృదయానికి హత్తుకునేలా గంభీరమైన భాషలో చక్కని సన్నివేశాలతో మానవ సృష్టి చేసింది సంయుక్త. సమస్యలు పాతవే, బాధలు మామూలవే, కానీ వ్యక్తిత్వం గల వ్యక్తుల మధ్య వాటితో ఎంత కథ సృష్టించవచ్చునో ఆమె నేర్పుగా చూపించింది. పుస్తకం యావత్తూ చదివిన తర్వాత అరుణకి అనిపించింది, సంయుక్త కథానాయకుడి వైపు కాస్త పక్షపాతమే చూపించింది. అందులో కథానాయిక బత్తపడే బాధలు చూస్తూ ఊరుకోవటం తప్ప ఇంకేం చేయలేదు. అరుణకి కాస్త సంతృప్తి కలిగింది. సాయంత్రం అవుతుండగా లేచింది సంయుక్త. అరుణ అప్పటికే కాఫీ టిఫిన్ రెడీ చేసి లేవగానే అందించింది. సంయుక్త స్నానం చేసి బట్టలు మార్చుకుంటుండగా అరుణ చేతిలో ప్లాస్టిక్ బ్యాగుతో గదిలోకి వచ్చి, 10 నిమిషాలు నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండాలి, నేనిప్పుడే కూరలు తీసుకుని వస్తాను అంది. 1 నిమిషం ఆగు, నేను వస్తాను, గబగబా జడ విప్పుకుంటూ అంది సంయుక్త. అరుణ వారించింది, నువ్వొద్దు, నువ్వు జడవేసుకోవటం పూర్తి అయ్యే లోపల తిరిగి వచ్చేస్తాను అంటూ బయటకు నడిచింది. త్వరగా రావాలి, లేకపోతే భయంతో చచ్చిపోతాను, సంయుక్త వెనుక నుంచి కేకవేసింది. ఇది సిటీ తల్లి, ప్రమాదాల వల్ల, ఆకలి వల్ల తప్పితే ఒట్టి భయంతో చచ్చిపోయిన వాళ్ల సంఖ్య చాలా స్వల్పం, నవ్వుతూనే చెయ్యి ఊపింది అరుణ. ఇంట్లోంచి బయటికి వచ్చిన అరుణ మార్కెట్ వైపుగా కాకుండా పక్కింటి వైపు నడిచి వాళ్ళు గుమ్మంలో నిలబడి, తమ్ముడు అని కేకపెట్టింది. ఏం కావాలక్కయ్యా అంటూ ప్రసాద్ బయటికి వచ్చాడు. నాకు చిన్న కాగితం కలం కావాలి, నువ్వు నాతో బస్సు స్టాండ్ వరకు సాయం రావాలి. ప్రసాద్ కాగితం కలం తెచ్చి ఇచ్చాడు. అరుణ కాగితం గోడ మీద పెట్టి వ్రాసింది, సారీ సంయుక్త, సిటీ నుంచి వచ్చిన ఒక ఆమె చెప్పింది, నా ఫ్రెండ్ కలిసిందట, తను ఈ రాత్రి ట్రైన్కే బొంబాయి వెళ్ళిపోతుందట, 4 సంవత్సరాల వరకు తిరిగి రాదు, నేను కనిపించలేదని మరీ మరీ అనుకుందట, ఇప్పుడు బయలుదేరిపోయే బస్సుకి నేను వెడుతున్నాను, వీలుంటే రాత్రికి తప్పకుండా వస్తా, లేకపోతే రేపు ఉదయం, మరేమీ అనుకోకు, మా వారు ఇంటికి రాగానే ఈ ఉత్తరం చూపించు, వంట చేసి పెట్టాను, ఇద్దరు కలిసి భోజనం చేయండి, ఉంటాను. అరుణ వ్రాయటం పూర్తయ్యేసరికి ప్రసాద్ బట్టలేసుకుని బయటకు వచ్చాడు. అరుణ వచ్చేసరికి బస్సు కదలపోయింది. చేతిలో ఉన్న కాగితం ప్రసాద్కిస్తూ, ప్రసాద్ ఇది మా ఇంట్లో ఇచ్చేయి, నన్ను బస్సు ఎక్కించానని చెప్పు, వస్తాను అంటూ బస్సు ఎక్కింది. బస్సు చెక్ పోస్ట్ దాటి వచ్చేస్తుంటే అరుణ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చేసింది తను? ఆ పరిస్థితుల్లో మరొకరైతే మాత్రం ఏం చేస్తారు? బయటంతా చిక్కటి చీకటి ఆవరించుకుంది. అరుణ హృదయం కూడా అలాగే శూన్యంగా ఉంది. నిన్న మొన్నటి వరకు మనసులో పవిత్రమైన దేవాలయం ఉండేది. దానిలో ఉన్న చంద్రం విగ్రహానికి పూజలు సలపటంలో రాత్రింబవళ్లు ఎలా జరిగిపోయినాయో ధ్యాసేలేదు. హఠాత్తుగా భూకంపం వచ్చింది, ఆలయం కూలింది, విగ్రహం ముక్కలైపోయింది. అంతవరకు దేవదాసిలా బ్రతుకుతున్న ఆంతర్యం చేష్టలుడిగిపోయినట్టు రాయిలా మిగిలిపోయింది. చంద్రంలో తనకింతవరకు గోచరం కాని మరో రూపం ఉందని రుజువు దొరికిన నాడే అతని గురించిన అభిప్రాయం పునాదులతో కదిలింది. ఇన్నేళ్లలో అతని సాహచర్యంలో తను పొందిన సుఖం, ఆత్మీయత, వాటి వెనుక నీడలా అతనికి మరో కాంక్ష ఉందని తెలిసేసరికి పేలవంగా కనిపిస్తున్నాయి. వాటిని గుర్తు చేసుకుని బలంతోనైనా రాజీ పడదామా అని ఎంత ప్రయత్నం చేసినా లొంగటం లేదు. ఆనాడు డబ్బు కోసం చూసిన చంద్రాన్ని ఏమనాలి? అందుకే ఆ రోజు బాబాయికి తను రాసిన ఉత్తరం పోస్ట్ చేయలేదు. అందుకే అంత అవమానాన్ని దిగమింగి శంకరంతో రాగానే బాగానే మాట్లాడాడేమో. ఏమో, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విచిత్ర పరిస్థితిగా ఉంది. చంద్రం సంయుక్తకి వ్రాసిన ఉత్తరాలు గుర్తుకొస్తే కడుపులో దేవినట్టే ఉంది. అందుకే కాబోలు ఇన్నాళ్ళు ఈ దాంపత్య జీవితంలో ఒక్కరోజు కూడా అతను మాటల రూపంలో అభిమానం ఏనాడూ బయటపెట్టలేదు.
అతని మౌనానికి తనే అందమైన రూపం కల్పించుకుని మురిసిపోయింది. వెనుక్కు తొంగి చూసుకుంటే చంద్రం అంటి ముట్టనట్టు ఉన్న సంఘటనలు అనేకం కళ్ల ముందు కదులుతున్నాయి. సంయుక్తకి అలాంటి ప్రేమలేఖలు వ్రాసినవాడు, తన గుండెల్లో ఇలా ఇన్ని గులాబీలు పూయించినవాడు ఇంకేదైనా చేయగలడు. ఎవరి మీద అతనికి నిజమైన మమత లేదు. నిజానికి అతనికెవరూ సన్నిహితులు కారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి తలుపు తట్టి ఈ రాత్రికి ఇక్కడే ఉంటానన్న అరుణని చూసి జానకి ఆశ్చర్యపోయింది. యగాదిగా చూసింది, అరుణ ఒంటరిగా ఎప్పుడూ రాదు. జానకి ఆశ్చర్యాన్ని గమనించిన అరుణ, స్నేహితురాలు ఒక అమ్మాయిని పంపటానికి స్టేషన్కి వెళ్ళాను, పొద్దుపోయింది అంటూ నసికింది. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదులే, రా లోపలికి. ఎన్నిసార్లు పిలిచినా రాని మనిషివి హఠాత్తుగా కాని సమయంలో వచ్చి తలుపు తట్టేసరికి కాస్త ఆశ్చర్యం వేసింది. లోపలికి పిలుస్తూ సంతోషంగా అంది జానకి. రాకరాక వచ్చిన స్నేహితురాల కోసం అర్జెంటుగా వంట మొదలు పెట్టబోతుంటే అరుణ అడ్డుపడి వారించింది. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే కాని కంటి మీదకి నిద్రే రాలేదు. అలా అని విపరీతమైన వేదన కానీ బాధ కానీ ఏమీ లేవు. మనసంతా భరించలేనంత శూన్యంగా ఉంది. అర్ధరాత్రి వేళ ఆ శూన్యంలోంచి ఒక విధమైన నొప్పి మొదలై క్రమంగా గుండెల నిండా ఆవరించుకుంది. తెల్లవారిన తర్వాత కాఫీకి పిలవటానికని స్నేహితురాలి గదిలోకి వచ్చిన జానకి తెల్లబోయింది. మంచానికి చేరబడి గుండెలు పట్టుకుని నిర్జీవంగా నలిగిపోయిన కలవకాడల వేలాడిపోతూ కూర్చుని ఉంది అరుణ. జానకి భర్త చేత చంద్రానికి కబురు చేయిస్తానంది. అరుణ వద్దంది. ఆ రోజంతా అక్కడే గడిపింది. మర్నాడు సాయంత్రానికి జానకి తను కూడా వచ్చి దిగిపెడతానన్నా వినకుండా ఒక్కతి బయలుదేరింది. నాకు అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతుంటుంది, అది అలవాటే, నువ్వేం కంగారు పడకు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చెప్పింది. సాయంత్రం 6 గంటలవుతుండగా ఇల్లు చేరుకుంటున్న అరుణకు వీధిలో గేటు బయటే కూర్చుని ఉన్న పని మనిషి ఎదురైంది. అది అరుణని చూడగానే ముఖం చాటంత చేసుకుని ఎదురొచ్చింది. అంతలోనే మహావిసుగ్గా ముఖం పెట్టి, రెండమ్మ గారు ఎప్పుడనగా వచ్చి కూర్చున్నాను, అంతూ పొంతూ లేకుండా పోయారు. అయ్యగారేమో ఆఫీస్కి వెళుతూ అమ్మ వచ్చే వరకు ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పిపోయారండి. అరుణ తాళం తీసుకుని గదిలోపలికి ప్రవేశించింది. సంయుక్త పెట్టే కనిపించలేదు. వెళ్ళిపోయిందేమో. వంటింట్లో ఆ రోజు తను చేసినవి ఎలా మూతలు పెట్టిందో అలాగే ఉన్నాయి. అటువైపు ఎవరు వచ్చినా జాడలేమీ లేవు. పని మనిషి గంటలా గణగణా వాగుతుంది. మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అయ్యగారు వచ్చి మా ఓడిని లేపి, ఇంటికి చుట్టాలొచ్చారు, అమ్మ ఇంట్లో లేరు, మీ దాన్ని పంపు పడుకోవటానికి అంటే మా వాడొచ్చి దింపిపోయినాడు. ఆయమ్మ మీకోసం చూసింది, అయ్యే క్యారేజ్లో భోజనం ఇంటికాడ ఇచ్చిరమ్మన్నారని మా వాడొచ్చి అన్నం ఇచ్చిపోయిండు. సాయంత్రం వరకు చూసి ఆ అమ్మ వెళ్ళిపోయింది. ఓలమ్మో అయ్యో నా మతిమండ, ఇదిగో ఆ అమ్మ ఉత్తరం ఇచ్చిపోయింది, నువ్వు రాగానే ఇమ్మంది అంటూ చీరలోని అల్లిక సంచి తీసి దానిలో తమలపాకులతో మడతపెట్టిన కాగితం తీసి ఇచ్చింది. ఇస్తూ, అయ్యయ్యో ఆ అమ్మని పంపి రావటానికి వెళ్ళినప్పుడే బీగం నా చేతికిచ్చి, నూకమ్మా అమ్మొస్తుంది, ఇది చెయ్యి, వచ్చే వరకు ఏడికి పోవాక అని చెప్పిపోయిండు. ఏం రావటం, చూసి చూసి కళ్ళు కాయలైనాయి, నడుం నీలుకుపోయింది. నడుం సవరదీసుకుంటూ బాత్రూం వైపు వెడుతూ అంది. అరుణ నీరసంగా కుర్చీలో కూలబడి ఉత్తరం చదువుకుంది. అరుణ, ఎంత పని చేశావు, మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నేననుకుంటూ ఉంటే నన్ను ఇలా వంచడం నీకు న్యాయమేనా? ఆనాడి చంద్రం ఎవరో నాకెందుకు చెప్పలేదు? పోని ఇంటికి తిరిగి రాగానే చంద్రాన్ని ఎందుకు నిలదీసి అడగలేదు? నాతో నీ పరిచయాన్ని గుప్తంగా ఉంచినట్టు చంద్రం నన్ను చూసి తెల్లబోగానే అర్థం చేసుకున్నాను. కూరల కోసం వెళ్ళిన నువ్వు ఇంటికి రాకుండా సిటీకి వెళుతున్నానని కుర్రాడి చేత చీటీ పంపించినప్పుడే నాకేదో అనుమానం వేసింది. దానికి తగ్గట్టు అదే సమయంలో చంద్రం ఇంట్లో అడుగుపెట్టేసరికి తెల్లబోయాను. నేనున్నది వాస్తవమో లేక కలో అర్థం కాలేదు. ఇంచుమించు అతని పరిస్థితి కూడా నాలాగే ఉంది. సరసా నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వా, అయితే అరుణ భర్త, అయోమయంగా చూశాను నేను. అయితే సంయుక్త, అనుమానంగా ఆగిపోయాడతను, తలూపాను నేను. చాలాసేపు ఇద్దరం మతికోల్పోయిన వాళ్ళలా మౌనంగా ఉండిపోయాము. ఆ నిశ్శబ్దంలో మా ఇద్దరి మస్తిష్కాలలో నువ్వే మెదులుతున్నావు. ఫోటో చూపించినప్పటి నుంచి జరిగినదంతా నెమరు వేసుకుంటున్నాను. చంద్రం మెదడులో ఏ ఆలోచన సుళ్ళు తిరుగుతుందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉండిపోయామో తెలియదు. ఉన్నట్టుండి అడిగాడు అతను. నవల ఏది? యాంత్రికంగా ఇచ్చాను. చంద్రం అగ్గిపుల్ల గీసి దానికి అంటించాడు. కాలే వరకు అలాగే చేతితో పట్టుకున్నాడు. తీక్షణంగా వెలుగుతున్న ఆ మంటలో రాయి కంటే కఠినముగా ఉన్న అతని ముఖం చూసేసరికి అతన్ని వారించాలన్న భయం వేసింది. అంతేకాదు, తదేకంగా అతని వైపు చూసిన నేను మరొకటి కూడా గుర్తించాను. నేనెరిగిన చంద్రం కాదు ఇతను.
నాకు ఉత్తరాలు వ్రాసిన ఆ ప్రేమాభిమానానికి పాషాణంలా నిలబడిన ఈ వ్యక్తికి పోలికే లేదు. తర్వాత అతని మాట్లాడలేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత మీ పని మనిషి వచ్చింది, నాకు తోడుగా ఉండటానికి అయ్యగారు పంపించారని చెప్పింది. నీ రాక కోసం ఈ మధ్యాహ్నం వరకు ఎదురుచూశాను. ఇదంతా ముఖాముఖి నీతో చెప్పాలని నా ఆరాటం. నువ్వు రాలేదు, మీ ఆయన మళ్ళీ నా ముఖం చూడలేదు. మధ్యాహ్నం మీ పని మనిషి మొగుడు ద్వారా భోజనం పంపించాడు. వానిచేతనే సాయంత్రం వెళ్ళిపోతానని కబురు చేశాను. సాయంత్రం వచ్చాడు. అతనికే మొదట ఈ ఉత్తరం ఇద్దామనుకున్నాను, కానీ ఆ ముఖం చూసేసరికి ఇది కూడా రాత్రి నా నవలకి పట్టినగతే పడుతుందేమోననే అనుమానం వేసి పని మనిషికిస్తున్నాను. అది భద్రంగా నీకు చేర్చగలందులకు దానికి ఒక రూపాయి లంచం కూడా పెడుతున్నాను. వెళ్లే ముందు ఒక మాట చెప్పకుండా ఉండలేను. చల్లగా ఉన్న నీ సంసారం నా వల్ల విచ్ఛిన్నం అయిందనే అపనింద నాకు రానివ్వకు. ఈ సంఘటన వల్ల మన స్నేహానికి ఎలాంటి అడ్డంకు రానివ్వకూడదు. చంద్రాన్ని మళ్ళీ నాకు ఈ విధంగా చూపి నువ్వు ఓ రకంగా నాకు తీరని అన్యాయం చేశావు. ఇప్పుడు నా ఊహలలో నేను సృష్టించుకున్న మూర్తి చెదిరిపోయింది. మరోదానికి ప్రాణం పోయాలంటే ఎంత అనుభవం కావాలో, ఎంత కష్టమో నాకు తెలుసు. ఆంధ్ర పాఠక లోకానికి నువ్వు చెయ్యకూడని అన్యాయం చేశావు. ఇక నుంచి నా కథలు వేరుగా ఉంటాయి. వ్యాసాలలో కానీ ఉపన్యాసాలలో కానీ అవి కూడా సమస్యాపూరితాలైపోతాయి. ఇక నుంచి నా కథలో స్త్రీ పక్షపాతంగానే ఉంటాయి. ఇది ఒక రకంగా నయమే. ఇక నుంచి నేను నిజ జీవితానికి దగ్గరగా వ్రాస్తాను. అరుణ, నేను వెళ్ళిన తర్వాత మీ ఇద్దరూ ఏమవుతారు అనేది నా ఊహకి అందటం లేదు. నీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నా, ఇన్నాళ్ళు చంద్రం నా ఊహామూర్తి అని భ్రమించాను. లేదు, నా ఊహామూర్తి పోలికలు కొన్ని చంద్రంలో ఉన్నాయని అనుకున్నాను. అతను నాకు అందలేదు కాబట్టి నా ఊహలకి మరింత బలం వచ్చింది. నా ఆరాధన రెట్టింపైంది. అతను నేను ఆశించినట్టు నాకు దగ్గరే ఉంటే మిగతా స్నేహితులు విశ్వం, మూర్తి, ప్రభాకర్ లాగానే అతనంటే అప్పుడే ఆసక్తి చచ్చిపోయేదేమో. నీకేదైనా బాధ కలిగిస్తే క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. త్వరలో నీ నుంచి రాబోయే ఉత్తరం కోసం అనుక్షణం ఎదురుచూస్తుంటానన్న సంగతి మర్చిపోకు. అతిథి మర్యాద సరిగ్గా జరగకపోయినా భరించగలను, కానీ ఆశాభంగం సహించలేను. ఉంటాను సంయుక్త. పని మనిషి ఇల్లంతా సర్ది ఊడ్చి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అరుణ లేచి వెళ్ళి గదిలో సూట్ కేసు సర్దుతుండగా వీధి తలుపు తెరిచిన ధ్వని, ఆ వెంటనే పరిచితమైన అడుగుల సబడి వినిపించింది. నీరసంగా ఉన్న అరుణ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. వణుకుతున్న కాళ్లతో కింద పెదవి పై పెదవితో నొక్కిపెట్టి శబ్దం గమనించిన దానిలా ఊరుకుంది. చంద్రం వెనక్గా వచ్చి నిలబడ్డాడు. అరుణ ఏమీ ఎరగనట్టు చీరలు పెట్టులో పెడుతుంది. ఎక్కడికెళ్ళావు? అరుణ సమాధానం చెప్పలేదు. కొంచెం ఆగి మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళుతున్నావు? దానికి జవాబు రాలేదు. వెళ్ళదలుచుకున్న దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? కబురు చేస్తే నీ సామాను ఎవరితోనైనా నేనే పంపేవాడినిగా. తుఫాను ముందు కలిగే ప్రశాంతత కనిపించింది అతని కంఠంలో. మీకు చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నా ఇష్టం లేనిదే నా ఇంట్లోంచి వెళ్ళటం ఎవరి తరం కాదన్న సంగతి నువ్వు త్వరలోనే గ్రహిస్తావు. బలవంతంగా ఎవరిని ఎవరూ ఆపలేరు. రాబోతున్న ఏడుపుని బిగపట్టుకుంటూ అంది అరుణ. మూర్ఖులైన వాళ్ళ చేత ఏ పని అయినా బలవంతంగానే చేయించాల్సి వస్తుంది. అవును, నేను మూర్ఖురాలినే. ఒట్టి మూర్ఖురాలివేనా? పరమ మూర్ఖురాలివి. ఇన్నాళ్ళు నువ్వేదో తెలివగలదానివని మోసపోయాను నేను. నయమే, ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకోగలిగారు. చంద్రం చెయ్యి హఠాత్తుగా అరుణ భుజం మీద పడి చట్టుకున్న తన వైపు తిప్పుకుంది. సంయుక్త ఎవరో ముందే నాకెందుకు చెప్పలేదు నువ్వు? తీక్షణంగా అడిగాడు. సరస అనే అమ్మాయి మీ జీవితంలో ఉందని మీరు నా నుంచి ఎందుకు దాచారు? రోషంగా ఎదురు ప్రశ్న వేసింది అరుణ. నువ్వు రాకముందే ఆ అమ్మాయిని గురించిన జ్ఞాపకం శిథిలమైపోయింది. క్షణమాగి శాంతంగా అడిగాడు, నేను తనకు వ్రాసిన ఉత్తరాలు చూపించిందా? చూపించింది. నాకెందుకు చెప్పలేదు? చెబితే ఏం చేసేవారు? వివరంగా నీ కన్నీ విప్పి చెప్పేవాడిని. ఏం చెప్పేవారు? మీరు అమాయకులన్నీ పొరపాటైందని. కాదు, ఒకరోజున సరస అనే అమ్మాయిని నిండు మనసుతో ఆరాధించిన మాట నిజమేనని, సరస నాకు పంచి ఇచ్చిన ఆత్మీయత లాంటిదే నా ఒక్కడికే కాక నాతో పాటు విశ్వానికి, ప్రభాకర్కి కూడా ఇచ్చిందని, వాళ్ళు కూడా నాలాగే సన్నిహితంగా ఉత్తరాలు వ్రాస్తారని తెలుసుకున్న రోజున నా క్షోభకి అంతులేదని, ఆ క్షణంలోనే సరస నాకు వ్రాసిన ఉత్తరాలు తీసుకెళ్లి ముఖం మీద గిరాటు వేసి వచ్చేశాను. కానీ ఆ వచ్చేటప్పుడు నా ఉత్తరాలు అడిగి తెచ్చుకోవాలనే ధ్యాస నాకు లేకపోయిందని చెప్పేవాడిని. తర్వాత సరస్సుకి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలేమీ జరగలేదు.
ఏ వస్తువునైనా సరే తనకి అందని దాన్ని గురించి ఆరాటపడి ఆవేదన చెందటం సరస్సుకున్న ఒక చెడ్డ అలవాటు కాబట్టే దాన్ని అనుసరించే అందని నా కోసం ఊహలో ఆకాశంలోకి ఎత్తిందని చేరువుగా రావాలని విశ్వప్రయత్నం చేసిన విశ్వాన్ని ప్రభాకర్ని తృణీకరించి గడ్డిపోచలా హీనంగా చూసిందని నీకు తెలియచేసేవాణ్ణి. ఇది జరిగినప్పుడంతా నువ్వెవరో నాకు తెలియనే తెలియదు. ఇది జరిగిపోయిన చాలా కాలానికి దాదాపు నేనే ఇదంతా మర్చిపోతున్న సమయంలో నువ్వు పరిచయం అయ్యావు. నీతో స్నేహం అభివృద్ధి చెందిన కొద్దీ ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనే నా గట్టి పట్టు దానంతటా అదే సడలిపోయిందని, దానికి తర్వాత నేనెన్నడూ విచారించలేదని, ఇక ముందు విచారించబోవటం లేదని కూడా చెప్పేవాడిని. అరుణ అసహ్యంగా చూసి కంపరంగా చెయ్యి విదిలించుకుంది. నిర్లక్ష్యంగా నిర్మోహమాటంగా చెప్పేసింది, అవన్నీ మీరు నాకేం ఏకరువు పెట్టనవసరం లేదు. నేను కోరుతున్నది మీ నుంచి సంజయ్షి కాదు, వెళ్లటానికి అనుమతి. హతాశితుడైనట్లు చూశాడు చంద్రం. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. చివరికి మొండిగా తేల్చి చెప్పాడు, నేను నీకు ఇవ్వదలుచుకుంది సంజయ్షి మాత్రమే. నా అనుమతి లేనిదే నువ్వే ఇంటిలోంచి వెళ్లలేకపోతే ఉండిపోవలసిందే. తెలుసో తెలియకో నీ జీవితంతో నన్ను ముడివేసుకున్నావు. ఆ ముడి విప్పటం ఇక నీకు చేత కాదు. ఒకవేళ నువ్వు విప్పగలిగినా నేను విప్పనివ్వను. నీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు, నువ్వు ఇంటిలో ఉండి తీరాల్సిందే అంటూనే చట్టుకున్న వెనక్కి తిరిగి గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. మరు నిమిషంలో వీధి తలుపు తెరగటం, మళ్లీ దడాలను మోయటం వినిపించింది. అరుణ నిలబడిన చోటే నిశ్చిష్టురాలైపోయింది. ఆ రోజు రాత్రి అతను ఇంటికి రాలేదు. మరునాడు ఉదయం కూడా జాడ తెలియలేదు. ఆఫీసుకి కబురు చేస్తే రాలేదన్నారు. అరుణికి ఏం చేయటానికి పారుపోలేదు. మధ్యాహ్నం అంతా గడిచింది. అరుణ ప్రయాణానికి సిద్ధమైంది. చంద్రం వచ్చినా రాకపోయినా వెళ్ళిపోవటానికే నిశ్చయించుకుంది. 3 గంటలు దాటుతుండగా ఆఫీస్ బాయ్ కవర్ ఒకటి తెచ్చి, అయ్యగారిచ్చి రమ్మన్నారు అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. కవరులో కొంత డబ్బు, ఒక ఉత్తరం, రైల్వే టికెట్ ఉన్నాయి. గుండెలు పిండుతున్నట్టుగా ఉండి బాధపడే హృదయాన్ని మెలితిప్పుతుండగా అరుణ ఉత్తరం తీసి చదువుకుంది. చంద్రం రాశాడు, రాత్రంతా ఆలోచించాను. మనసులు విరిగిన తర్వాత మాటలతో ప్రయోజనం లేదని నిన్ను నీ ముఖం చూడకానే అనుకున్నాను. అయినా నీకు నచ్చ చెప్పాలని ఓపికతో ప్రయత్నించాను, ఫలించలేదు. నువ్వు సాధారణంగా చెప్పున త్వరపడి ఒక నిర్ణయానికి రావని, ఒక నిర్ణయానికి రావటం అంటూ జరిగితే దానికి తిరుగులేదని నాకు తెలుసు. నీ పట్టుదల నేనెరుగునది కాదు. నీలో ఆ మొండితనమే లేకపోతే ఆనాడు మీ బాబాయిని ఎదిరించి నా భార్యవి అయ్యేదానివే కాదు. నువ్వు వెళ్లటానికే నిశ్చయించుకున్నావని తెలుసు. నిన్న నువ్వు నా ఇంటిలో ఉండి తీరాల్సిందే అని నేను అన్నమాట నిజమే, కానీ అది కేవలం ఆవేశంతో అహంకారంతో అన్న మాటగా నువ్వు అనుకుంటావు. మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం పటిష్టంగా కూడా ఉండాలి. మధ్యాహ్నం వరకు ఆలోచించాను. నిన్ను బలవంతంగా ఉంచి బాధ పెట్టగలిగే శక్తి నాకు లేదు అని తేలిపోయింది. అందుకే టికెట్ రిజర్వ్ చేయించి పంపుతున్నాను. శంకరానికి నువ్వు ఈ రాత్రికి బయలుదేరి వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ వెళ్లే ముందు ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, నువ్వు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన ప్రతి క్షణం నుంచి నువ్వేది అడిగినా నేను ప్రతిదానికి సమాధానం చెప్పగలను. నువ్వు రాకముందు, నువ్వెవరో నాకు తెలియకముందు నాకు జరిగిన కొన్ని అనుభవాలు ఎందుకు జరిగాయంటే జవాబు చెప్పలేను. వాటి వల్ల నీకు అన్యాయం జరిగిందంటే అసలే ఒప్పుకోను. ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి తిరిగి రాదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేను కూడా 4-5 రోజుల్లో ఈ ఊరు విడిచి వెళ్ళిపోబోతున్నాను. నేనెక్కడ ఉన్నది ఎప్పటికప్పుడు శంకరానికి తెలియచేస్తూ ఉండటం మర్చిపోను. ఇంతకంటే చెప్పాల్సింది ఇంకేమీ నాకు కనిపించటం లేదు. అందుకే ముగిస్తున్నాను. పైన సంబోధన కానీ కింద సంతకం కానీ లేని ఆ ఉత్తరాన్ని అరుణ 1-4 సార్లు చదువుకుంది. రాత్రి చాలా పొద్దుపోయింది. ఊరంతా మాటుమడిగింది. చంద్రం విపరీతమైన అలసటతో, గుండెల నిండా బరువతో, చీకటిలో కొద్దిగా తూలుతూ ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉంది, గడియ వేసి ఉంది, లేక బార్లా తెరిచి ఉంది. తనెలా దాని గుండా లోపలికి వచ్చాడో అతనికి ధ్యాస లేదు. ముందు లైటు వేసి అక్కడే టేబుల్ పక్కగా ఉన్న పడకుర్చీ కనిపించగానే ఉసురంటూ అందులో కూలబడిపోయాడు. బట్టలు మార్చుకునే ఓపిక కూడా అతనికి లేదు. వెనక్కి ఆనుకుని పడుకోబోతున్న అతనికి ఎదురుగుండా టేబుల్ మీద టికెట్ ఏదో 2 ముక్కలుగా కనిపించింది. ముందు కొద్దిసేపు అదేదో తన ఊహే తనని ఆడిస్తుందేమోనని భయపడ్డాడు. తర్వాత మెల్లగా చేత్తో తాకి చూసి పెట్టేశాడు. మళ్ళీ చూశాడు. నిజంగానే రైల్వే టికెట్టు 2గా చిరిగిపోయి ఉంది. ఎవరు చించారు? అరుణి ఎలా వెళ్ళింది? హఠాత్తుగా అతనికి గుర్తొచ్చింది. అరుణ గావుకేక పెట్టాడు. ఆ పిలుపుతో ఇల్లు ప్రతిధ్వనించింది.
కానీ జవాబు మాత్రం ఏ మూల నుంచి రాలేదు. అరుణ పిలుస్తూనే లేచి తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళాడు. పడగదిలో అరుణ ఉంది, కానీ అతని పిలుపు విని కూడా ఇటు తిరగలేదు. నిద్రతో కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు. మంచం దగ్గర ఇటువైపు వీపు పెట్టి నిలబడి ఉంది. నిజంగా అరుణేనా? మళ్లీ అతనికి అనుమానం వచ్చింది. దగ్గరగా వెళ్లి భుజాల మీద చేతులు వేసి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. అరుణ కళ్ల నుండి నీళ్లు దారలు కడుతున్నాయి. అది చూసి చిరునవ్వుతో మడత పడుతున్న నాలుకతో ముద్దుగా అన్నాడు, నిజమైన అరుణవే, బొమ్మ అయితే ఏడవదుగా. అప్పటికి 10 నిమిషాల నుంచి అతని వాలకం పసిగెట్టిన అరుణకి ఇక ఏడుపు ఆగలేదు. అతని గుండెలో తలదాచుకుని ఒక్కసారిగా బావురుమంది. చంద్రానికి ఏడుపు వచ్చినంత పనైంది. కాని ఎలాగో నిగ్రహించుకుని అరుణ చెంపలు నిమురుతూ అన్నాడు, ఏడుస్తున్నావెందుకు? టికెట్ చినిగిపోయిందనా? పర్వాలేదులే, రేపు ఇంకోటి తెప్పించి ఇస్తాను. నాకేమీ అవసరం లేదు, నేనెక్కడికి వెళ్ళను, తల అడ్డంగా తిప్పుతూ వెక్కిళ్ల మధ్య గట్టిగా చెప్పేసింది అరుణ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్.